తీసుకుని సకాలంలో నీ ఇంటికి నడిపించుకోవాల్సిన అనుకున్నాం. అలాగే మన ఎవరైతే ఇంటి దగ్గర ఉంటున్నారో, నిర్లక్ష్య స్వభావంతో ఉన్నారో, వారిని త్వరపెట్టండి. మీరే వారి హృదయాలు సంధింపజేసి మన నీ ఇంటికి రావాలన్న ఆశ వారిని పుట్టించవలసిన అనుకున్నాం. నీటిలో ఉన్నట్టు ఆనందాన్ని, సంతోషాన్ని వారు కూడా అనుభవించాలని ఎంతైనా సిద్ధపరచవలసిన అనుకున్నాం. పాటల ద్వారా మీరే మహిమ పొందండి, వాయిద్యాల ద్వారా మీరే మహిమ పొందండి. మా యొక్క స్వరాలని మరన్నా చక్కగా పాటకు ఎంతైనా మీరు సిద్ధపరచవలసిన అనుకున్నాం. మరి అంత మాత్రం కాకుండా మరన్నా ప్రతి విషయంలోనూ నీకు మహిమకరంగాను, నీ గణితకరంగాను మేము జీవించలాగిన మా ప్రవర్తన అంతట్లో మరి మేము సరి చేసుకుంటూ కొన్ని యొక్క రక్తపోషణ కింద మేము పరిశుద్ధపరచవలసిన అనుకున్నాం. అలాగే మరన్నా ఈ యొక్క దినం కూడికి ఆరంభం నుంచి అంతవరకు మీరే బాధ్యత వహించవలసిన అనుకున్నాం. అనేకులు మరి ఇంటికి రాగటకు ఎంతైనా కృపానుగ్రహించవలసిన అనుకున్నాం. అలాగే మహిళ విక్టరీ జ్ఞాపం చేసుకోండి. నీ యొక్క దాసు మహిళ నర్సరావుపేటకి పరిచయ నిమిత్త వెళ్ళి ఉండగా జ్ఞాపం చేసుకోండి. తను కూడా మహిళ నీ యొక్క పరిశుద్ధాత్మ చేత అభిషేకించి వాడుకొని మహిళ క్షేమకరంగా తిరిగి మా మధ్యకి నడిపించవస్తుందని అనుకున్నాం. అలాగే మహిళ సామీ కూడా మహిళ శాంటర్కి వెళ్ళి ఉండగా జ్ఞాపం చేసుకోండి. తను కూడా మీరు అభిషేకించి వాడుకోవస్తుందని అనుకున్నాం. అలాగే హిబ్రూర్ మందిరం మహిళ కడప భేషభవనం మహిళ ఆయా ప్రాంతాల్లో మా యొక్క జిల్లాల్లో మా యొక్క రాష్ట్రాల్లో మహిళ హైదరాబాద్ హిబ్రూర్ మన అనేక ప్రాంతాలు మన యొక్క ప్రభుత్వంలో అనేక మందిని యొక్క దాసు నిలబడి ఉండగా మీరే వారిని అందరిని అభిషేకించి మన విశ్వాసం బలపరచబడుండగా అనేక రక్షణార్థమై మీరే వారిని వాడుకోవాల్సిందని అనుకున్నాం. ఇట్లా మరన్న ఈ యొక్క దిన పరిచయంతట్లో మీరే బాధ్యత వహించి మరన్న ఈ యొక్క కూడికంతట్లో మరన మీరే విశ్వాసం మీ పైన విశ్వాసంతో ఆధారపడుతున్నాం. దేవకృపను గ్రహించండి. అలాగే మరన మా యొక్క గమనాలు అటు ఇటు చెదిరిపోకుండా నీ వైపు మాత్రమే కేంద్రీకరించబడినందుకు సిద్ధపరచండి. మరన ఎవరు కూడా మరన అల్లరి చేయడం కానీ మరి మాట్లాడడం కానీ అటు ఇటు చూడడం కానీ లేకుండా మరైనా మీరున్నటువంటి భయంతో మా యొక్క జీవితాలను మరి సక చేసుకొని మరైనా ఆ యొక్క భయభక్తులతో మరి నీ యొక్క సన్నిధానంలో ఉండే ఆనందాన్ని పొందులాగా మమ్మల్ని అంతా సిద్ధపరచవస్తున్నా అనుకున్నాం. అలాగే మరి ఈ యొక్క మమ్మల్ని అందరినీ యొక్క దయగల హస్తాలు చేతి అప్పచెప్పుకుంటూ వచ్చిన వారిని అందరూ మీకే వందనాలు చెల్లించుకుంటూ ముందున్న సమయం అంతా నీ యొక్క హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఏ సంస్థించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. పాఠ సంఖ్య 177 177 కృతదాంటో 177 పాతదాంటో 175 ఓ ప్రభు నీవే ధన్యుడవు. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు, సృష్టి నిన్ను స్తుతించును, నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది, అద్భుతము నీ సంకల్పం ఉల్లాసించుచున్నది, అద్భుతము నీ సంకల్పం. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు, స్తుతి ప్రశంస ప్రభు యేసు నాకేం, క్రీస్తు నందు తండ్రి సర్వం చేయు. స్తుతి ప్రశంస ప్రభు యేసు నాకేం, క్రీస్తు నందు తండ్రి సర్వం చేయు. పరమందాలి ప్రతి ఆశీర్వాదం, పరమందాలి ప్రతి ఆశీర్వాదం, క్రీస్తు నందు మన
మనకు సర్వం నొసగే నొసగే ఇవే ధన్యోడావు ఓ పాపునివే ధన్యోడావు జగత్తు పునాది వేయకమును పేం ఏర్పరచుకొని మనలా క్రీస్తు ప్రభులో జగత్తు పునాది వేయకమును పేం ఏర్పరచుకొని మనలా క్రీస్తు ప్రభులో పరిశుద్ధులుగాని మీరు చేసేం పరిశుద్ధులుగా దోషులుగా చేసేం పరలోక దీవెనలు మనకు సాగేం పరలోక దీవెనలు మనకు సాగేం ఓ పాపునివే ధన్యోడావు ఓ పాపునివే ధన్యోడావు తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించే తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించే ఒక దినము అధికార మన కోసం ఒక దినము అధికార మన కోసం మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనలా స్వీకరించే తన కృప మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనలా స్వీకరించే తన రక్తముతో విమోచించి తన రక్తముతో ధన్యోడావు ఓ పాపునివే ధన్యోడావు తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తము ద్వారా సర్వము చేసి తన చిత్తము ద్వారా సర్వము చేసి తన స్వాస్యముగా మనలా చేసేను తన స్వాస్యముగా మనలా చేసేను ఓ పాపునివే ధన్యోడావు ఓ పాపునివే ధన్యోడావు సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది అద్భుతము నీ సంకల్పం ఉల్లాసించుచున్నది సంకల్పం ఓ పాపునివే ధన్యోడావు ఓ పాపునివే ధన్యోడావు పాట సంఖ్య 252 కొత్త దాంట్లో 252 పాతదైతే 250 అడవి చెట్ల నడుమ
ఒక జల్దహు క్షమలే పరిశోధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు పరిశోధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు చేదను షారోను రోదాయనే లోయ పద్మమును ఆయనే షారోను రోదాయనే లోయ పద్మమును ఆయనే అతి పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు ఆయనే పది వేలలో అతి శ్రేష్ఠుడు కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్ల ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను స్తుతించెదను పరిమళ తైలమినము దాని వాసన వ్యాపించెగా పరిమళ తైలమినము దాని వాసన వ్యాపించెగా నింద శ్రమ సంకటములలో నిందశ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయు కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్ల ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను జీవకాలమెల్ల ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను మనోవేదన సహించలేక సిల్వ వైపు నా ఆత్మ కదన నివే
వేళా ప్రభు యేసుని ప్రజ్ఞతతో స్తుతించెదను. దివాకాలమెల్లా ప్రభు యేసుని ప్రజ్ఞతతో ఘనమైన నా ప్రభువా ప్రభావమునా నా హృదయము కడిగితివి నీచేనాస్తుతి ఘనత నా హృదయము కడిగితివి నీచేనాస్తుతి ఘనత కీర్తితో నీవు నా దాసుడవనియో ఏ పరచుకొనిరని నీవు నా దాసుడవనియో ఏ పరచుకొనిరని చివరిగా పాట సంఖ్య పదకొండు కొత్తది అదే పాతది అదే పదకొండు. యేసు ప్రభు కాపాడి నాకు. ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపు స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపు స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళొచ్చు ముందుగా రక్షించు నన్ను తన మాధుర్య స్వరంబున తన విధిచును. ముందు ముందు వెళ్ళొచ్చు ముందుగా రక్షించు నన్ను తన మాధుర్య స్వరంబు తన విధిచును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. మరణలోయ
భయములల్లా కడబ రక్షించు మరణలోయ ద్వారా సరిగా నడిపించును అడవి భయములల్లా కడబ రక్షించు అట్టి వట్టి కట్టి గాయాలెంతో ఆదరించును ఇంతకు ఆయన ప్రేమ సేవలు సంతోషించును అత్తి వత్తి కట్టి గాయాలెంతో ఆదరించును ఇంతకు ఆయన ప్రేమ సంతోషించును యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించే పిల్లలు పోయెదను తన వెంట యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించే యేసు గొర్రె పిల్లలు పోయెదను తన వెంట శత్రుల ముందాహారం సింగం చేయును నాగిన్న నిందించి కొల్లి పారాజేసి శత్రుల ముందాహారం సింగం చేయును నాగిన్న నిందించి కొల్లి పారాజేసి కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మగానమిచ్చి పడిగా ఆయన సాయము నా జయమున వెళ్ళెదను కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మగాన ఇచ్చేను పడిగా ఆయన సాయము జయమున వెళ్ళెదను యేసు ప్రభు కాపరి నాకు వాసిగా యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట యేసు ప్రభు కాపరి నాకు వాసిగా ఆగంలో పాల్పొందక ముందు వాక్యం విందామండి. ఈరోజు కార్యక్రమము ఆరాధన ఉంటుంది, ఆరాధన తర్వాత బల్ల వర్తమానం ఉంటుంది, దాని తర్వాత సాక్ష్యం ఉంటుంది అన్న సాక్ష్యం కూడా పంచుకుంటాం మన మధ్యన. కాబట్టి మూడు ఉంటాయి, అయితే ఈ మూడు ఉన్నాక భయపడద్దండి, కరెక్ట్ టైంకి ముగిస్తాను. ఎక్కడ తగ్గించాలో తగ్గిస్తాను, దయచేసి కోఆపరేట్ చేయండి. ప్రభు నామం పేరట అందరికీ శుభములు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ కిటికీల దగ్గర కూర్చున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మర్చిపోద్దండి. నేను కిటికీ కింద ఉన్నాను అని మర్చిపోద్దండి. సరే, ప్రభుని ఆరాధించే దానికంటే ముందుగా కొన్ని మాటలు చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆరంభము నుండి 10వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన కపటమును వేషధారులను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయ్యగు ప్రభువునందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలం అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలానగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. చున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తెల్లరాయి ఆయన, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడి మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులేని యాజక సమూహమును
పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మహా పరలోకపు తండ్రి, జీవమగల గొప్ప దేవ, మీ కృపను బట్టి, మీ మంచితనమును బట్టి, మీ చిత్తమును బట్టి మరి యొక్క ప్రభు దినమందు సజీవులముగా మేము మీ సన్నిధిలో చేరి వచ్చుటకు మీరు చేసిన ఏర్పాటు, ఇచ్చిన తరుణం కొరకే స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మిమ్మను యుక్తంగా మీకు తగినట్లుగా మహిమ ప్రభావము ఘనత మీకు అర్పించుటకు మీరు మాకు సహాయం చేయండి. మరి కొంత మిమ్మను చూచిన వారమై మీకు తగినట్లుగా అర్పణలు అర్పించుటకు సహాయము చేయమని వేడుకుంటూ విశ్వాసంతో మీ పరిశుద్ధ రక్తాన్ని మాపైన ప్రోక్షించుకుంటూ ఇంకా ఎవరైనా మార్గమధ్యంలో ఉంటే త్వరపెట్టి తీసుకొని రండి. మేము మిమ్మను హృదయపూర్వకంగా ఆత్మతో సత్యములు ఆరాధించుట కొరకై సిద్ధపరచమని మీకే మమ్మల్ని అప్పగించుకొనచ్చు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి వేడుకొనుచు నాము తండ్రి. ఆరాధన కొరకై మనము వాక్యం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తా ఉన్నారంట, ఎందుకంటే దావీదు దేవుని స్తుతిస్తూ వచ్చాడు కదా. దావీదుకు ఏమి వాక్యం చెప్పారా? ఆరాధన అనేది మన హృదయంలో నుండి వచ్చేటువంటిది. మనం చెప్పుకున్నట్లు మన జీవితకాలం అంతా మన హృదయంలో ఆరాధన ఉంటుంది కదా, ఎల్లప్పుడూ. మిమ్మల్ని ప్రోత్సహించేకి ప్రేరేపించేకి వాక్యం చెప్పే స్థితి అవసరం లే. మామూలుగా అయితే ప్రతి ఒక్కరు ఎట్లా వస్తాము? నా ప్రభువుని నేను ఆరాధించాల, అంతే కదా. దేవుని ఇంటికి వచ్చేది ఎందుకు? వాక్యం చెప్తారు, వాక్యం ద్వారా పురికొల్పుతారు, నేను పురికొల్పబడతాను కాదు. సరే, అది వేరే అంశం అనుకోండి. అయితే మనం కొన్ని మాటలు చెప్పుకుందాం, ఎందుకంటే కొంత వాక్యం కూడా మనకు అవసరం, పురికొల్పు కూడా అవసరం కొన్ని సందర్భాల్లో. ఈ ఉదయకాలంలో క్లుప్తంగా కొన్ని విషయాలు క్లుప్తంగా మనము చెప్పుకొని ప్రభువును ఆరాధించడానికి వెళదాం. ఒక మాట చెప్పుకుందాం. 7వ వచనంలో ఒక మాట ఏముందంటే, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఏముంది? విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. నేనేమంటానంటే, ఆరాధన అంటే ప్రభువా నీవు నాకు అమూల్యమైన వాడవు అని చెప్పడమే ఆరాధన, అంతేనా? నా హృదయంలో నుండి ప్రభువా నీవు నాకు అమూల్యమైన వాడవు, నీవు మాత్రమే అమూల్యమైన వాడవు, అది ఆరాధన. వేరెవరు కాదు, నీవు కూడా అమూల్యమైన వాడు కాదు, నీవే, నీవు నాకు అమూల్యమైన వాడు, అందరికంటే అన్నిటికంటే, అది ఆరాధన. సరే, కొన్ని అమూల్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా చదువుకుందాం కొన్ని విషయాలు క్లుప్తంగా. 1వ అధ్యాయంలో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదువుకుందాం అందరు కలిసి. 18:19 వచనాలు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షేమస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. అమూల్యమైనటువంటి మొట్టమొదటి విషయం ఏంటి? రక్తం. ప్రెషియస్ బ్లడ్ అందాం, అమూల్యమైన రక్తం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం, అమూల్యమైనటువంటి రక్తము చేత మనము విమోచించబడ్డాము అని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈ రక్తము మనకు ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, ఈ ప్రెషియస్ బ్లడ్, అమూల్యమైన రక్తము మన యొక్క క్షమాపణ, మన కలిగిన విమోచన, విడుదల, నీతి,
ఇట్లా అనేక విషయాలు మన జ్ఞాపకం చేస్తుంది. కేవలము ఈ ప్రశస్తమైనటువంటి రక్తమును బట్టే మనకు ఇవి కలిగాయి. దీన్ని బట్టి కలిగాయి, అమూల్యమైన రక్తాన్ని బట్టే కలిగాయి. పేతురే చెప్పినట్లు వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత కలగలే, లేక విలువైనటువంటి వేరే వాటి వల్ల మనకు క్షమాపణ విమోచన విడుదల కలగలే, నీతి కలగలే, కేవలము ఆయన యొక్క ప్రశస్తమైన రక్తమును బట్టి మనకు ఈ విమోచనము కలిగింది, విడిపించబడ్డాం. విమోచన అన్నప్పుడు ఒక మాట చెప్పుకొని ముందుకెళ్దాం. విమోచన అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? రిడెంప్షన్ అంటారు. రిడెంప్షన్ అంటే ఏంటంటే, ఏంటి చెప్పండి, రిడెంప్షన్ అంటారు సరే, దాని వివరణ ఏంటి అంటే, తాకట్టు పెట్టబడింది విడిపించబడడం. రిడెంప్షన్ అంటే ఏంటి? తాకట్టు పెట్టబడింది విడిపించబడడం. అందుకే కోర్టులో ఏం చేస్తారంటే, ఎవరైనా తాకట్టు పెడతారు, ఎవరికైనా డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఇచ్చినా కూడా కొంతమంది ఇవ్వరు వస్తువు. ఒక భూమి, ఎకరా భూమి పెట్టాడనుకో, తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకున్నాడు, ఆ పీరియడ్ అయిపోయింది, ఆ డబ్బులు కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు, అయినా భూమి వెనక్కి ఇవ్వడంలే, అప్పుడు కోర్టుకు పోతాడు కదా. కోర్టుకు పోతే కోర్టు ఏం చేస్తుందంటే రిడెంప్షన్ డిక్రీ ఇస్తుంది. ఏం డిక్రీ? అది విమోచన అంటే. తాకట్టు పెట్టబడింది విడిపించబడింది. మనం కూడా అపవాది చేతిలో ఉన్నాం. అందుకే పౌలు ఏమంటాడు, నేను పాపమునకు అమ్మబడిన వాడిగా ఉన్నాను. వీఆర్ ఆల్ సోల్డ్ పీపుల్. ఎవరికి అమ్మబడ్డాం? అపవాదికి అమ్మబడ్డాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రశస్తమైన రక్తం చేత మనకు విమోచన కలిగించాడు, విడుదల కలిగించాడు. ఇంకా దేనివల్ల కలగలే? ఒకవేళ విమోచన లేదనుకో మనకు, లేక యేసుప్రభు వారు ప్రశస్తమైన రక్తాన్ని కార్చలేదనుకో, చిందించలేదనుకో, మనకు విమోచన లేదు. కాబట్టి ఇది ఎంత ప్రశస్తమైందో అనేది, విలువైందో అనేది గుర్తించాలి మనం. అందుకే ఒక మాట చెప్పబడింది, మనము పాపలమై ఉండగానే, మనము ఇంకనూ పాపలమై ఉండగానే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, అంటే యేసుప్రభువు చనిపోకపోతే ఇంకనూ అది మన తలంపు. కాబట్టి విల్ బి స్టిల్ ఇన్ సిన్, స్టిల్ ఇన్ సోల్డ్ కండిషన్, అమ్మబడిన స్థితిలోని ఉండేవారం, దాసులమై ఉండేవారం, బానిసలుగా ఉండేవారం. అయితే ప్రశస్తమైన రక్తము యేసుప్రభువు కార్చారు, తన రక్తమంతా కార్చారు. కాబట్టి ఈ పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తము బట్టి మనకు కలిగినటువంటి ఈ క్షమాపణ విమోచన విడుదల నీతి పరిశుద్ధత వీటన్నింటికి బట్టి మనము, మనకెంతైనా ఆ ప్రభువు విలువైనవాడు, అమూల్యమైనవాడుగా ఉన్నాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని బట్టి ఆయన అమూల్యమైనవాడు అని చెప్పుకుందాం. కాబట్టి మన ప్రభువును ఆరాధించేది. తర్వాత మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయంలోనే, పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనే ఒక మాట చదువుకుందాం, 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత నిరీక్షణకు పరీక్షకు నిలిచిందాయి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు గలుటకు కారణమగును. అమూల్యమైనది ఏంటి? 2వది విశ్వాసం. ప్రెషియస్ ఫెయిత్ అందా, అమూల్యమైన విశ్వాసం. ఇదేమి జ్ఞాపకం చేస్తుంది మనకి? ఇదేమి జ్ఞాపకం చేస్తుందంటే, విశ్వాసం ద్వారానే ఆ ప్రశస్తమైన అమూల్యమైన రక్తం ద్వారా మనము కడగబడము అనేది, క్షమించబడి విమోచించబడడం అనేది విశ్వాసం ద్వారానే కలిగినటువంటిది. ఎట్లా కలిగింది? ఇంకేం చేయలేము మనం. ఏదైతే యేసుప్రభువు చేశారో దానిపైన విశ్వాసం ఉంచారు. కాబట్టి
ఈ అమూల్యమైన విశ్వాసము ఆ ప్రభువు యేసు ప్రభువు చేసినటువంటి కార్యాన్ని మనకు అప్లై అయింది విశ్వాసం ద్వారా. కాబట్టి ఇది అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం. ఏమి విశ్వాసం, ఏం పెద్ద విశ్వాసం అనుకుంటాం, కానీ లోకమంతట్లో కూడా ఆ విశ్వాసమే లేదు, అంటే రావడం లేదు. అంటే అది అంత సులభమైనది ఏం కాదు. దేవుడు మనకు విశ్వాసం కలిగించాడంటే అది అమూల్యమైంది. కాబట్టి అమూల్యమైందని మనం గుర్తించాలి, అమూల్యమైన విశ్వాసం. తర్వాత ఈ విశ్వాసమును బట్టి మనం పొందాం విమోచన, విశ్వాసం ద్వారా పొందాం. యశ్వరవారు చేశారు, యశ్వరవారు రక్తం కార్చారు, కార్యం జరిగించారు. అయితే దాన్ని పొందేదానికి మన విశ్వాసమే కారణమైంది, ఇంకేం కారణం కాదు. మనమేమి దానికి వెల చెల్లించలే, కేవలం విశ్వాసం వచ్చాం. కాబట్టి ఈ అమూల్యమైన విశ్వాసము యేసుప్రభు వారు చేసిన కార్యాన్ని మన జీవితాల్లోనికి తీసుకొని వచ్చింది. అది ఒకటి. రెండవదిగా ఈ అమూల్యమైన విశ్వాసం ఏం మనకు జ్ఞాపకం చేస్తుందంటే, మనము వెళ్ళేటువంటి పరీక్ష పరిశోధనల ద్వారా మరింతగా మనల్ని మరింతగా దేవునికి ప్రశస్తమైన వారికి సిద్ధపరిచేదాన్ని చూపిస్తుంది. ఈ విశ్వాసము మనల్ని మరింత శ్రేష్టమైన వారుగా దేవుని దృష్టిలో సిద్ధపరిచేదానికి ఈ విశ్వాసము ఆధారం, విశ్వాసం ఆధారం. అందుకే పేతురు అగ్ని వంటి మహాశ్రమల గుండా వెళ్ళేటువంటి యాత్రికులకి ఈ మాట చెప్తామన్నారు, ఈ మాట చెప్తామన్నారు. అంటే విశ్వాసం అనేది మన యొక్క విశ్వాస జీవిత యాత్రలో, జీవిత యాత్రలో మనకు మనల్ని ఆయా పరీక్ష పరిశోధనలు పరిస్థితులు అన్నిటిలో మనల్ని బలపరిచేది విశ్వాసం. వాటన్నిటిని ఉపయోగించుకొని బలపరిచేది మన విశ్వాసం అని చెప్పుకోవచ్చు. కాబట్టి విశ్వాసమును బట్టే విమోచన పొందాం, విశ్వాసమును బట్టే పరీక్ష పరిశోధనలో సాగిపోతున్నాం. ఇంకా మనం చెప్పుకుంటే, ఆ విశ్వాసమును బట్టే భవిష్యత్తులో రాబోయే దినాల్లో యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత పొందుటకు కారణమవుతుంది, కారణమవుతుంది. అందుకే పేతురు అన్నాడు, చక్కగా చూడండి మాట, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును, కారణమవు. ఎందు కారణమవుతుంది, ఏమిటి కారణమవుతుంది? అదే అవిశ్వాసం, అదే ఉంది కదా, మీ అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు, ఎవరికో కాదు, మీకు మెప్పు మహిమ ఘనత. నాకా అంటే నాకే, నాకు నీకే, నేనెంతటి వాణ్ణి అంటే, ప్రభు తన రక్తాన్ని బట్టి మనము అమూల్యమైన వారంగా ఉన్నాం. మనకు ఆయన అమూల్యమైన వాడు, ఆయనకు కూడా మనము అమూల్యమైన వారం. కాబట్టి ఈ విశ్వాసం అనేది కలగబోయేటువంటి బహుమానాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది, కలగబోయేటువంటి మహిమను జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అమూల్యమైనటువంటి ప్రభువు అమూల్యమైన రక్తము చేత విమోచించాడు, అమూల్యమైన విశ్వాసము చేత నడిపిస్తున్నాడు, అమూల్యమైన విశ్వాసాన్ని బట్టి మహిమ మెప్పు ఘనత కలిగించేవాడిగా ఉన్నాడు. ఇంకొక విషయం క్లుప్తంగా చెప్పుకుందాం. ఇంకొక విషయం చూడండి, 2వ అధ్యాయంలోనే ఓ మాట చదువుకుందాం, 4వ వచనం అందరూ కలిసి చదువుకుందాం, 4-5 వచనాలు.
మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మూడవదేంటి? రాయి. అమూల్యమైనటువంటి రాయి. ఎవరు అమూల్యమైన రాయి? యేసు ప్రభువారే, యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఇదేమి మనకు జ్ఞాపకం చేస్తుందంటే, మనల్ని అందరినీ కూడా, నిన్ను నన్ను అందరినీ కూడా సజీవమైన రాళ్ళుగా మనల్ని సిద్ధపరుస్తాం ఉంది. మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి అని చెప్పబడింది. ఆయన అమూల్యమైన రాయి, మనము కూడా సజీవమైన రాళ్ళుగా ఉన్నాం. లివింగ్ స్టోన్. మనమందరం ఎవరు? లివింగ్ స్టోన్స్. డేవిడ్ లివింగ్ స్టోన్ ఒకడే కాదు, మనమందరం కూడా లివింగ్ స్టోన్సే, సజీవమైనటువంటి రాళ్ళు. ఈ అమూల్యమైనటువంటి రాయి మనకేం జ్ఞాపకం చేస్తుంది? మొట్టమొదటిగా ఆయన అమూల్యమైన రాయి. అందుకే యెషయా ప్రవక్త మంచి మాట చెప్పాడు, చదవండి 28:16 చూడండి. యెషయా గ్రంథము 28:16 గట్టిగా చదవండి ఎవరైనా. అమూల్యమైనటువంటి మూలరాయి అయి ఉన్నాడు. యేసు ప్రభు వారిని గురించిన ప్రవచనం అనొచ్చు ఇది, ఒక రకంగా అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఐజయా టోల్డ్ చెప్పాడు, యెషయా చెప్పాడు, అమూల్యమైనటువంటి రాయి. అంతేకాదు, ఈ అమూల్యమైనటువంటి రాయి అన్న యేసు ప్రభు వారు, ఆయన ఎటువంటి రాయి అంటే పరిశోధింపబడిన రాయి. ఈజ్ ఎ టెస్టెడ్ స్టోన్, పరిశోధించబడిన రాయి. ఇదేమి మనకు జ్ఞాపకం చేస్తుందంటే, కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తుంది. మొట్టమొదటిగా ఈ అమూల్యమైనటువంటి రాయి యుద్ధకు మనం వచ్చాం, వచ్చి ఆయన మందిరముగా కట్టబడుచున్నాం. మందిరాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ అమూల్యమైన రాయి. ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, మనము ఆయన మందిరం. ఆయన మందిరము ఎవరు? మనమే. మనలో, మన మధ్యలో యేసు ప్రభువారు, అమూల్యమైన రాయి అయినటువంటి యేసు ప్రభువారు నివాసం చేస్తున్నాడు. అందుకే రాయబడింది కదా, నేను వారిలో నివసించి సంచరింతును, వారు నా ప్రజల యందరు. అది ఇక్కడ నుండి ఆరంభమై దేవుని ప్రజల మధ్యలో ప్రభువు నివాసం చేస్తూ, ఒక దినాన పరలోకంలో కూడా నివాసం చేస్తాడు. మనకు తెలుసు ప్రకటన 21:3 ఏముంది, ఆయన నివాసము మనుషులకు కూడా ఉన్నది, ఆయన వారితో కాపురము చేయను అన్నారు. కాపురము చేయ కాబట్టి మనము ఆయన మందిరముగా, లేక ఆయన నివాస స్థలముగా ఉన్నాం. అందుకే పౌలు చాలా సందర్భాల్లో మీరు ఆయన ఆలయమై ఉన్నారు, అని చెప్తూ వచ్చాడు. మనము ఆయన ఆలయం, మనము కట్టబడతా ఉన్నాం, సజీవమైన రాళ్ళుగా ఉండి కట్టబడతా ఉన్నాం. అంతేకాకుండా యాజకులుగా ఉండునట్లు అనింది కదా, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. కాబట్టి ఒకటేమో మందిరముగా కట్టబడుతూ ఉన్నాము. ఈ రాయి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఆత్మ సంబంధమైన బలులు అర్పించేటువంటి వారం మనం, ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారం. ఒక విధంగా ఆరాధన కూడా ఆత్మ సంబంధమైన బలి అనొచ్చు. అందుకే పౌలు ఏమన్నా అంటే, స్తుతి యాగం అన్నాడు, సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అన్నాడు.
కాబట్టి ఇది జ్ఞాపకం చేస్తుంది ఈ అమూల్యమైనటువంటి రాయి. తర్వాత ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే, ఈ అమూల్యమైన రాయి యుద్ధకు మనం వచ్చి కట్టబడుచు ఉండగా అమూల్యమైన రాయితో మనకు కలిగిన సంబంధాన్ని బట్టి విశ్వసించేవాడు కలవరపడడు అని రాయబడింది కదా, విశ్వసించేవాడు. కాబట్టి ఈ ఈ అమూల్యమైన రాయి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మనకు మనము నిర్భయముగా జీవించేకి, కలవరము లేకుండా జీవించేకి, నెమ్మది కలిగి జీవించేకి ప్రభు మనను మనతో కూడా ఉన్నాడు, మనల్ని నడిపించేవాడు ఎటువంటి కలవరము లేకుండా. కాబట్టి విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడు సిగ్గుపడడు అని మనము జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ అమూల్యమైనటువంటి రాయి ఆ విధంగా మనకు జ్ఞాపకం చేస్తూ వస్తుంది, మనం యాజకులుగా ఉన్నామని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది, పరిశుద్ధమైన లేక ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వారికి ఉన్నాము అని జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే తర్వాత వచనాల్లో కూడా మేము ఏం చూస్తామంటే, మీరు రాజులైన యాజక సమూహము అని చూస్తాం అదనమాట. కాబట్టి అందుకే మనకు ఆ ప్రభువు అమూల్యమైనటువంటి వాడు, విశ్వసించే మీకు అమూల్యమైన వాడు, లోకమంతటికీ కాదు, లోకమంతటిని ప్రేమించినాడు, అయితే ఎవరికి అమూల్యమైన వాడు, విశ్వసించే నీకు నాకు అమూల్యమైన వాడు, అది మనం గుర్తించాలి. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, పేతురు 2 పేతురులోకి వస్తే ఒక మాట చదువుకుందాం ముగింపులో. 2 పేతురు 1 అధ్యాయము చదువుకుందాం, 4 వచనం చదువుకుందాం అందరు కలిసి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును తన వాగ్దాన మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఇక్కడ అమూల్యమైన అంశం ఏంటి, ప్రెషియస్ ప్రామిసెస్ అంటాం, ప్రెషియస్ ప్రామిసెస్. దానికి ఇంకొక మాట కలిపినారు కదా, అమూల్యములు అంటే అమూల్యమైన వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి, విస్తారంగా ఉన్నాయి. మామూలుగా అమూల్యమైనవి తక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు మనము పోతూ ఉంటాం అనుకో, ఎక్కడంటే అక్కడ బంగారం ఉంటుంది, ఎక్కడ కాల్చిన గులకరాలు ఉంటాయి అదనమాట. అయితే ప్రభు ఇచ్చే అమూల్యమైన వాగ్దానాలు అమూల్యమైన మాత్రమే కాదు, అత్యధికంగా ఉన్నాయి, అబండెంట్, సమృద్ధిగా ఉన్నాయి, సమృద్ధైన వాగ్దానాలు. కాబట్టి వాగ్దానాలు మనకేం జ్ఞాపకం చేస్తాయంటే, ప్రభు మనకిచ్చినటువంటి నిరీక్షణను జ్ఞాపకం చేస్తాం. వాగ్దానముల ద్వారా వీ హ్యావ్ హోప్ ఫర్ ఫ్యూచర్, హోప్ అబౌట్ హిస్ గ్లోరీ, ఆయన మహిమను గుర్చిన నిరీక్షణ. కాబట్టి ప్రభు ప్రశస్తమైనటువంటి వాగ్దానాలు మనకి ఇచ్చాడు. అంతేకాకుండా వాగ్దానాలు ఇచ్చినటువంటి ప్రభువు కూడా మనకు అమూల్యమైన వాడిగా లేక ప్రశస్తమైన వాడిగా ఉన్నాడు, ఆయనలో మనకు నిరీక్షణ ఉంది. అందుకే ఒక మాట చెప్పాడు పౌలు ఏమని చెప్పాడంటే, మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు అని చెప్పాడు. ఈ అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు, హీఈస్ హోప్ ఆఫ్ గ్లోరీ, మనకు మహిమా నిరీక్షణగా ఉన్నాడు, మహిమా నిరీక్షణగా ఉన్నాడు. ఆయన నిరీక్షణగా ఉన్నాడు, ఆయన ఇచ్చే వాగ్దానాలు కూడా నిరీక్షణ కలిగించేవిగా ఉన్నాయి, నిరీక్షణ కలిగించేవా ఉన్నాయి.
అంతేకాకుండా ఈ వాగ్దానాలు ఏం మనకు జ్ఞాపకం చేస్తాయి, అమూల్యమైనటువంటి వాగ్దానాలు అని మనం చెప్పుకున్నట్లయితే, ఈ లోకంలో మనల్ని భ్రష్టత్వం నుండి తప్పించే వాగ్దానాలు ఏం చేస్తాయి? భ్రష్టత్వం నుండి తప్పించే, భ్రష్టత్వము దుష్టత్వము, దుష్టు నుండి దుష్టత్వం నుండి మనల్ని తప్పించేవాడు. అందుకే ఒక మాట చెప్పబడింది, ఆయన చదవండి ఒక మాట, మొదటి 2వ తెస్సలోనికి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఆయన కాపాడే విధానం ఏంటో. దుష్టత్వం నుండి కాపాడు, కింద ఏముంటుందంటే దుష్టు నుండి. కాబట్టి దుష్టు నుండి, దుష్టత్వం నుండి, భ్రష్టత్వం నుండి ఆయన కాపాడేవాడు. ఎందుకంటే ఆయన అమూల్యమైన వాగ్దానములు ఇచ్చాడు కాబట్టి, వాగ్దానములు ఇచ్చి మనకు నిరీక్షణ ఇచ్చి ఆయన వైపు మనం నిరీక్షణతో చూస్తూ మన జీవిత యాత్రలో ముందుకు సాగిపోవాలని. అంత మాత్రమే కాదు, ఈ వాగ్దానాలు ఏం జ్ఞాపకం చేస్తాయంటే ఆయన యొక్క దైవికమైనటువంటి స్వభావంలోనికి మనం తీసుకువచ్చేవాడు. చూడండి మాట, ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించను. ఈ అమూల్యమైన వాగ్దానాలను ఎందుకు అనుగ్రహించినాడు? దైవ స్వభావంలో పాలు పొందేకి అనుగ్రహించాడు. ఇన్ డివైన్ నేచర్ అంట, దైవికమైన స్వభావంలో పాలు పొందాడు. అంటే ఈ వాగ్దానముల ద్వారా ప్రభు దినములు గడిచే కొలది నీలో నాలో కార్యం జరిగిస్తూ ఆయన స్వభావాన్ని మనలో సంతరింపజేస్తూ, కలుగజేస్తూ, సిద్ధపరుస్తూ ఒక దినాన ఆయన వలె మార్పు చెందేదానికి, ఆయన వలె ఉండుటకు మనం సిద్ధపరిచేవాడు. కాబట్టి ఈ వాగ్దానములు అంత ప్రశస్తమైనవి. ఇంకొక మాట కూడా చదువుకుందాం, 2వ కొరింథీ 7వ అధ్యాయం చూడండి, 2వ కొరింథీ 7వ అధ్యాయం చదువుకుందాం 1వ వచనం అందరూ కలిసి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. కాబట్టి ఈ వాగ్దానాలు ఉన్నాయి. పౌలు ఏమంటున్నాడంటే ఈ వాగ్దానాలు ఉన్నాయి, వాటి ద్వారా మనం పవిత్రపరచుకుందాం. అంటే మనము పవిత్రపరచలేదా, పడలేదా? యేసుప్రభు రక్తంతో కడుక్కున్నాం, అయిపోయిందా? మనము ప్రభు కోరిన పరిశుద్ధతలకు వచ్చామా? అంటే ఇంకా రావాల్సింది, ఇంకా రావాల్సింది. కాబట్టి ఈ వాగ్దానముల మూలముగా పవిత్రపరచుకొని, పరిశుద్ధపరచుకొని, అలాగే సిద్ధపడేదానికి ఈ వాగ్దానాలను దేవుడు ఉపయోగించుకునేవాడిగా ఉన్నాడు. మనం ఇంకా పరిశుద్ధత, ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలి. చూడండి, ఒక్క మాట చదువుకొని ఆరాధనలోకి ప్రవేశిస్తాం. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదువుకుందాం అందరు కలిసి. 10వ వచనం, ఇది వేరే అంశం, కొద్దిగా అంశం పక్కపోయినా 10వ వచనం చదువుకుందాం. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనం తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. కాబట్టి మనము అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించగలం. శిక్ష అంటున్నాం, శిక్షని ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆరాధన సమయంలో శిక్ష ఎందుకు అందామా? శిక్ష ఎందుకు ఇక్కడ కనబడుతుంది? మన మేలు కొరకే అని అంటున్నాడు కదా. ఏం మేలు? మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని. పరిశుద్ధపరచబడ్డాము, అయితే ఇంటు హిజ్ హోలీనెస్, తన పరిశుద్ధతలో, తన పరిశుద్ధతలోనికి రావాలి మనం.
దాని కొరకు ఈ శిక్ష మేలు కొరకు. ఈ వాగ్దానములు ఏం జ్ఞాపకం చేస్తాయంటే మనల్ని ప్రభు ఆయన పరిశుద్ధతలోనికి సిద్ధపరుస్తున్నాడు, ఇంటు హిస్ హోలీనెస్. కాబట్టి అమూల్యమైన వాగ్దానములు ఇచ్చాడు మనకి, అలాగ సిద్ధపరచబడేదానికి. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రభువును మనం ఆరాధిస్తాం, ఆయన ప్రశస్త రక్తాన్ని బట్టి, ఆయన అమూల్యమైన విశ్వాస మనకిచ్చిన అమూల్యమైన విశ్వాసాన్ని బట్టి, మనను సజీవమైన రాళ్ళుగా చేసి ఆయన అమూల్యమైన రాయిగా ఉండి ఆయనతో కూడా మనము కట్టబడేదాన్ని బట్టి, అంతేకాకుండా అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలను బట్టి మనకెంతైనా ఆయన అమూల్యమైనటువంటి ప్రభు, ప్రశస్తమైనటువంటి ప్రభు, నాకు అందరికంటే ఆయన అమూల్యమైన వాడు అని మనం హృదయంలో నుండి చెప్తాం. అలా చేయటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆరాధనకి పాలు పొందక ముందు ఒక పాట పాడుకుంటాము. చివరి చరణం పాడేటప్పుడు సండేస్కి పిల్లలు సండేస్కి వెళ్తారు, తర్వాత అందరూ ఆరాధించాలని ఆశ ఉంటుంది. కాకపోతే దాదాపుగా ఒక 80 మంది అనుకోండి, ఒక 2 నిమిషాలు తీసుకున్నా 80 x 2 = 160, 160 అంటే ఎన్ని గంటలు? 2 గంటల 40 నిమిషాలు. కాబట్టి 2 గంటల 40 నిమిషాలు ఆరాధనకి పోతే మధ్యాహ్నం 3-4 అవుతుంది. సో అంతవరకు సమయం వద్దులేండి. కాబట్టి సో ఆరాధన సమయం తగ్గిస్తాను. సో పోయిన వారం ఎవరైతే ఆరాధన చేసినారో అది మనకు తెలుసు కదా, ఎవరు ఆరాధన చేసినాను లాస్ట్ వీక్, పోయిన వారం ఆరాధన చేసిన వాళ్ళు మనకు తెలుసు నేను చేసినా చేయలేదని. పక్కన చెప్పాలని నువ్వు ఆరాధన చేసిన గమ్మ ఉండని అవసరం లేదనుకుంటాను. కాబట్టి పోయిన వారం ఎవరైతే ఆరాధన చేసినారో వారు ఈ వారము కొంచెం మీరు సహకరిస్తే చేయని వారు, పోయిన వారము ఆరాధన చేయని వారు ఈ వారం ఆరాధన చేస్తారు. ఎందుకంటే కొంచెం ఆరాధన సమయం తగ్గిస్తాను, ఎందుకంటే మళ్ళీ బల్లభక్తమ ఉంటుంది అన్న సాక్ష్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించండి. లేచి ఒక పాట పాడుకుందామండి. ఈ సమయంలో ఒకవేళ ఎవరైనా బయటికి వెళ్ళి రావాలంటే నీళ్ళు తాగడానికి తొందరగా రండి, ఎక్కువ సమయం తీసుకొద్దండి. పాట సంఖ్య 735, కృత దాంట్లో 735, పాత దాంట్లో 719, ఇంకా ఒక దాంట్లో 776 ఉండొచ్చు. యేసు ప్రభువా నీవే మహిమ నిరీక్షణ. జానన్నా లేడా, జానన్నా మాస్కన్ చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ సండేస్కి వెళ్తారు. యేసు ప్రభువాని Yesu Prabhu Jayaho
Jesus, Prabhu, Jai Ho.
కూర్చోండి. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధన చేసి వెళ్తారు, తర్వాత మిగిలిన వారు, పోయిన వారు ఎవరైతే ఆరాధన చేయలేదో వారు మాత్రమే ఆరాధన చేయండి. టీచర్స్ స్టార్ట్ చేయండి. పాపమును కడిగి శుద్ధీకరించిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మరి ఎంత మాత్రం కాకుండా మరి నా జీవిత యాత్రలో అనేక శ్రమలలో దేవా అగ్ని వంటి శ్రమలలో మీరు అమూల్యమైన వాగ్దానములు ఇచ్చి తండ్రి మరి నన్ను దినదినము మరి ఆ శ్రమల ద్వారా మరింత పరిశుద్ధతలోనికి నడిపించిన విధానమును బట్టి ఉదయకాలంలో ఏమి ఇవ్వగలను దేవా. నా జీవిత కాలమును స్తుతించినను మరి రుణస్థలాలు ఒప్పుకుంటూ నా స్తుతి ఆరాధన యేసునామన మీకే అర్పిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవా నీవు అమూల్యమైన వాడవని నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. దేవా నేను కూడా ఈ లోకంలో ప్రభువా తండ్రి పాపం చేత అపరాధముల చేత తండ్రి అగ్ని వంటి మహాశ్రమల చేత నేను కూడా సువర్ణం వలె నశించిపోయి నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని తేవా నా కొరకై ఈ లోకానికి వచ్చి ప్రభువా నీ అమూల్యమైన రక్తం చేత నా ప్రతి పాపం నుండి నువ్వు విడిపించి నన్ను రక్షించినందుకే నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభువా. అంతేకాదు తండ్రి అమూల్యమైన విశ్వాసము నీ పైన ఉంచడం వల్ల ప్రభువా నీ కొరకునైనా నన్ను తండ్రి విశ్వాసం ద్వారా నాకు నిరీక్షణను కలిగిస్తూ వచ్చినందుకే నేను ఆరాధిస్తున్నాను ప్రభువా. అంతేకాదు తండ్రి అమూల్యమైన నీ యొక్క తండ్రి రాయి వలె నువ్వు ఉంటూ వచ్చావు. అయితే నైనా నన్ను కూడా నైనా అమూల్యమైన రాయిగా చేస్తూ తండ్రి ఆత్మ సంబంధమైన దేవా తండ్రి ఏసయ్య ఆత్మ సంబంధమైన మరియు తండ్రి అమూల్యమైన రాయిగా నన్ను కూడా సిద్ధపరిచినందుకే దేవా సజీవమైన రాళ్ళ వలె నన్ను కూడా సిద్ధపరుస్తున్నందుకే నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను ప్రభువా. దేవా ఏసయ్య నీ పైన నిరీక్షణ కలిగి ఉండునట్లుగా నాకు కూడా అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చి ప్రభువా దేవా నాయన యొక్క లోకము కల్మషము నుండి నన్ను తప్పించబడినట్లుగా తండ్రి దేవా స్వభావములోనికి నన్ను పాలుభాగస్తురాలుగాను దేవా ఏసయ్య. అంతేకాదు నాయన తండ్రి దేవానైనా పరిశుద్ధతలోనూ నాకు ప్రభువా పాలిభాగస్తురాలుగా నన్ను కూడా చేస్తూ వచ్చినందుకే నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభువా. దేవా ఇన్ని మేలులు చేసిన నా ప్రభువుకు నా కొద్ది స్తుతి ఆరాధన యేసునామమును అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా తండ్రి నా ప్రభ, నేను పాపంతో అపరాధంతో నేను సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవా నా తండ్రి నేను అమూలమైన రాయి వల్ల దేవా ఈ లోకానికి వచ్చి నేను నీ ప్రియ కుమారుని నా కొరకు నేను బలిగా అర్పించి నేను నీ రక్తంతో నేను నా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధగ్రహాలుగా చేసి నైనా తండ్రి నువ్వు నైనా సజీవరాలుగా నైనా నన్ను కూడా సిద్ధపరిచినందుకు నీకు దిగిన కాజులు చెల్లించుకుంటున్నా తండ్రి. నేను ఇట్టు ప్రేమ కనికిరి నా పైన చూపిన నా తండ్రికి నేను నేనేమి ఇవ్వగలను తండ్రి. నేను నేనేమిచ్చినా రుడుస్తున్నాను. నేను తగ్గించుకుంటా నేను ఇచ్చించి నా కొద్దిపాటి స్తుతి ఆరాధన ఏ పరిశుద్ధ నామంలో అర్పించి ఆరాధిస్తున్నా తండ్రి. ఆమీన్. చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలం మందిర ఆవరణంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప ధన్యతను నాకు కూడా మీరు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు లేఖనం ద్వారా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి భాగమును బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తూ ఉంటున్నాను. మరి తండ్రి మీరు ఎంత అమూల్యమైనటువంటి దేవుడుగా మీరు నా మగదిలో మరి నా పక్షమును మీరు ఉన్నందులకై వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఒకప్పుడు నా జీవితం కూడా మరి తండ్రి మరి పాపం చేత అపరాధం చేత
కట్టబడినటువంటి నన్ను మరి తండ్రి ప్రభా విడిపించుట కొరకై ఒకగానొక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభా ద్వారా అమూల్యమైనటువంటి మీ యొక్క రక్తము ద్వారా నన్ను విమోచించుట ద్వారా నాకు కలిగినటువంటి రక్షణ బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరుస్తుంటున్నాను. అలాగే తండ్రి నీ యందు విశ్వాసం ఉంచేటువంటి అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని మరి నాకు కూడా మీరు కనపరిచినందులకై వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మరి తండ్రి అమూల్యమైనటువంటి రాయిగా మరి తండ్రి ప్రభా మీ సంఘంలో సియోనులో మీరు నిర్మిస్తూ వచ్చినందులకై మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తుంటున్నాను. నిత్యము నా యాత్రా జీవితంలో మరి తండ్రి ప్రభా మీరు వాగ్దానములు ఇచ్చి ప్రశస్తమైనటువంటి మీ సన్నిధిని అనుభవించేటువంటి ధన్యతను మీరు నా పక్షంలో మీరు అనుగ్రహించినందులకై వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఇన్ని గొప్ప మేలులు నాయుడులా జరిగించినటువంటి గొప్ప తండ్రికి ఏమిచ్చినను రుణస్థులను నేర్పుకొనొచ్చు. కొద్దిపాటి స్తుతి ఆరాధన ఏసయ్య బంగారు పాదములను సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, మహిమగల దేవా, గొప్ప దేవా, నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి ప్రభా గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు తండ్రి ప్రభా సజీవంగా జీవించి తండ్రి ప్రభా సజీవులు సజీవులే కదా ప్రభా నిన్ను ఆరాధిస్తారు. ఆ సజీవురాలుగా నిన్ను ఆరాధించుటకు స్తుతించుటకు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రభా గొప్ప దేవుడివి, మహిమగల దేవుడివి తండ్రి ప్రభా. నా యొక్క జీవితంలో దుష్టత్వంతో భ్రష్టత్వంతో జీవిస్తున్న నా యొక్క జీవితాన్ని తండ్రి ప్రభా మీరు గుర్తెరిగి తండ్రి ప్రభా నా యొక్క పాపము కొరకు, నా యొక్క శాపము కొరకు తండ్రి ప్రభా మీ అమూల్యమైన రక్తము తండ్రి ప్రభా నింద నిర్దోషం ఏది లేని అతి పవిత్రమైన మీ రక్తం ద్వారా నా యొక్క తండ్రి ప్రభా పాపమునందటిని తుడిచివేసినారు ప్రభా. ప్రభా మీ అమూల్యమైన రక్తం ద్వారానే నాకు విమోచన తండ్రి ప్రభా నాకు లభించింది ప్రభా. అంతేకాదు తండ్రి ప్రభా అమూల్యమైన రక్తం ద్వారా తండ్రి ప్రభా నా శోధనను, బాధను తండ్రి ప్రభా ప్రతి ఒక్క వేదనను తీసివేసినారు ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను తండ్రి. అంతేకాదు ప్రభా నా యొక్క జీవితంలో తండ్రి ప్రభా నన్ను సజీవ రాయిగా నిర్మించుటకు తండ్రి ప్రభా నేను పవిత్రమైన రాయిగా ఉండుటకు తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా అమూల్యమైన రాయి అయినటువంటి మీరు తండ్రి ప్రభా నన్ను కూడా తండ్రి ప్రభు అమూల్యమైన రాయిగా పవిత్రమైన రాయిగా తండ్రి ప్రభా సియోనులో స్థాపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను తండ్రి ప్రభా. అంతేకాదు ప్రభా నన్ను పవిత్రురాలుగా చేయుటకు తండ్రి ప్రభా అతి పరిశుద్ధంగా చేయుటకు మీ అమూల్యమైన వాగ్దానాలు నాకు ఇచ్చి తండ్రి ప్రభా నా యొక్క జీవితాన్ని తండ్రి ప్రభా రాజు యొక్క రారాజు యొక్క తండ్రి ప్రభా పరలోకంలో నన్ను సిద్ధపరచుటకు మీ యొక్క వాగ్దానాలు నాకు ఇస్తూ తండ్రి ప్రభా కష్టాల్లో బాధల్లో తండ్రి ప్రభా నా మేలుల కొరకే తండ్రి ప్రభా అన్నీ సిద్ధపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను తండ్రి. ఇన్ని మేలు చేసిన గొప్ప తండ్రికి ఏమియగలను ప్రభా, ఏమియ్యలేని దానిగా తండ్రి ప్రభా విరిగి నలిగిన హృదయంతో తగ్గింపు జీవితంతో తండ్రి ఏసయ్య ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన మీ పాదాలకే సమర్పించుకుంటున్నాను తండ్రి. మా ప్రేమైన పరలోకమైన మా తండ్రి, ప్రభా కలిగిన మా దేవ, మహోన్నతుడి వేషరాజ, తన సత్యంలోని బంగారు పాదములు కా ప్రభా, నేను పుట్టుకతోనే ప్రభా మా తల్లి గర్భంలోనే నేను పాపిన దేవ, నాయన పాపమును క్షమాపణ తండ్రి నీ పాదములు కాటికి వచ్చి క్షమాపణ వేడుకోలేక తప్పులు ఒప్పులు ఒప్పుకోలేక నాయన తండ్రి నా కొరకై నాయన ఈ పాపి కొరకు తండ్రి మీరు పశువులుగా పశువులు ప్రాకులో ప్రభా గొర్రె పిల్ల జన్మించినావు దేవా స్వచ్ఛములు ప్రభా. నేను తండ్రి నేను చనిపోయేదానికి ఇష్టం లేక నువ్వు పరలోకం నుండి దిగివచ్చి ప్రభా నా కొరకై నేను పడాల్సిన శిక్ష సావచ్చని శిక్ష యావత్తును మీరు మోసుకొని నా కొరకై చెలువబడి నా కొరకై రక్తములు కాచి నీ అమూలము రక్తముతో నిష్కాలమైన రక్తముతో దాగా మచ్చలేని రక్తముతో అరికాలు మొదలుకొని నన్నొచ్చే వరకు దేవా నా పాపమును దాగును కడిగివేసి క్రీస్తు బండపైన నన్ను చేరపరిచి నీ బంగారు పాదములు కాదు సాక్ష్యంగా పడి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు నీవు ఇచ్చిన గొప్ప రచనకే స్తోత్రములు చెల్లిస్తున్నావు. నమ్మకమైన స్వామి, నమ్మకమైన ఆయన తండ్రి, నా తండ్రి నన్ను ధనవంతుడిగా చేసి నువ్వు దరిద్రుడువైనావు దేవా స్తోత్రములు. ప్రభా నీ శరీరమును రక్తమును నా ముందున్న బలులో నేను యోగ్యంగా బలులో పాలు పంపులు పొందుటకు నాకు ఇచ్చిన ఆనందాన్ని బట్టి నీకు వేలాది వేలా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు.
నమ్మకమైన స్వామి, నమ్మకమైన నాయన, ఇన్ని మేలు చేసిన గొప్ప తండ్రికి నేను ఏమీ వేయలేక నీవిచ్చిన అత్యయ శాత పట్టుకుని నా చిన్న స్థుతి ఆరాధన ఏ స్వామికి అనిపిస్తున్నా తండ్రి. ఆమేన్. పరిశుద్ధర్ 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 ఎంటర్ పోర్టపడం పరిశుద్ధరే మాకు స్తోత్ర రాజా. ఇంత కాలే వేళ ఆండవరే, ఆండవరే ఇన్నీయం ஒரு மகளா எண்ணி ஆண்டவரே வெளியேறப்பட்ட ரத்தத்தினாலே என்னை கழுவி ரட்சிக்கப்பட்டு சுவாமி ஆண்டவரே உம்மை துதிக்கவும் ஆராதிக்கவும் ஆண்டவரே நீ செய்த மகா பெரிய கிருபைக்காக நன்றியோடு துதிக்கிறேன் ஸ்தோத்திரிக்கிற ராஜா. உம்முடைய வெளியேறப்பட்ட ரத்தத்தினாலே ஆண்டவரே என்னை நீர் சுற்றம் முற்றிலுமாய் பரிபூர்ணமாய் ஆண்டவரே என்னை புடமிட்டு ஆண்டவரே நீர் அப்பா ஒரு கல்லாய் வெளியேற பெற்ற கல்லாய் நீர் வந்து என்னை ஜீவனுள்ள கல்லாய் மாற்றின தயவுக்காக நன்றியோடு துதிக்கிறேன் ஸ்தோத்திரிக்கிறேன் ராஜா. அப்பா விசுவாசம் இல்லாமல் தேவனுக்கு பிரியமாக இருப்பது கூடாத காரியம் என்று எழுதியிருக்கிறது சுவாமி. எங்களுடைய விசுவாசத்தின்படி ஆண்டவரே நித்திய ஜீவன் ஆண்டவரே அப்பா நீர் எங்களுக்கு பரலோக ராஜ்யத்தில் ஏற்படுத்தின ஒவ்வொரு ஸ்தலத்திற்காக நன்றியோடு துதிக்கிறேன் ஸ்தோத்திரிக்கிறேன் அப்பா. அது மாத்திரமல்ல ஆண்டவரே அப்பா எங்களுடைய விசுவாசம் எங்களுடைய நட்சத்திர நம்பிக்கையின் நட்சத்திரம் நீர் மாத்திரமே ஆண்டவரே பரலோக ராஜ்யத்தில் ஆண்டவரே எங்களை எல்லாம் ஒரு கல்லாய் அப்பா கட்டப்பட்டு ஆண்டவரே நீர் வைத்த கிருபைக்காக அப்பா உலகத்திலிருந்து எங்களை பிரித்தெடுத்த தயவுக்காக ஆண்டவரே நன்றியோடு துதிக்கிறேன் ஸ்தோத்திரிக்கிற ராஜா. இத்தனை மேல் செய்திருக்கிற என் தேவனுக்கு நான் எதை கொடுக்க முடியும் சுவாமி? என்னையே என்னுடைய பாதத்தில் அர்ப்பணித்து ஆராதிக்கிறேன். ஆமேன். కే వందనాలు స్తుతులు చెల్లేసు గొప్ప దేవ, నీవిచ్చిన గొప్ప రక్షణకై నీకు స్తోత్రము తండ్రి. గొప్ప దేవ నాయనా, నీవు సంగములో నా తండ్రి, నీ బిడ్డలందరిలో కూడా నా తండ్రి న్యాయమంతురాలుగా నన్ను పిలిచినందుకు తండ్రి, నువ్వు మాట్లాడిని మాట బట్టి దేవా నాకెంతో ధైర్యం ఇచ్చి నీ దయగల వాకుతో నన్ను ఘనపరచుటకు నీవు నా తండ్రి, నీకెంత ప్రేమ గల దేవుడు తండ్రి. నా కష్టాల్లో బాధల్లో నన్ను రక్షించి నన్ను నాయన నీతిమంతురాలుగా చేసినావు తండ్రి. నీతి సూర్యుడా, నిజ దేవుడా, మా రక్షకుడా, మా తండ్రి, గొప్ప దేవుడువు నీవు తండ్రి. పాపినైనా నన్ను, పరదేశినైనా నన్ను కనికరించి నా కష్టాల్లో బాధల్లో అన్నిట్లో నాకు తోడుండి నన్ను కాపాడిన తండ్రి, ఏనాడు కూడా నాకు ఏది కొరత చేయకుండా సమస్తము నాకు ఇస్తున్నావు తండ్రి. సత్యముతో జీవముతో నన్ను నింపినందుకు నా తండ్రి, నా కష్టాల్లో బాధల్లో నాకు తోడుగా ఉన్నావు, నాలో నీవుండి నన్ను ఆదరిస్తున్నావు తండ్రి. ఎల్లప్పుడూ నాయన నీవే నన్ను నడిపించే దేవుడు నీ పాదాల కాటికి తండ్రి. నీ పాదాల కాడికి వచ్చిన ప్రతి పాపము ఒప్పుకొని దేవా పరిశుద్ధమైన నీ రాజ్యము కొరకు నన్ను సిద్ధపరిచినందుకు నా తండ్రి, నీ బిడ్డలందరినీ కూడా ఒకరోజు అందరము కూడా నీ సన్నిధికి రావటానికి నీ కృపనిచ్చినందుకు దేవా కనికరించి నాయన తలకు మూలరాయిగా నాయన ఏనాడో నన్ను నాటినానని చెప్పినావు తండ్రి. నా దేవా నా తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తు నీ వాక్యములో జీవించుటకు ఇంత భాగ్యం ఇచ్చినందుకు దేవా కనికరించి కాపాడి రక్షిస్తున్నందుకు మాకు రక్షకుడు వై సృష్టికర్త వై తండ్రి, ప్రతి ఆత్మను ప్రతి జీవిని సమస్తము నా తండ్రి దారిపోసినవయ్యా ఈ భూమి మీద తండ్రి. నీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తు యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధమైన దేవ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయం ప్రభా, నేను కూడా మీ ప్రియబిడ్డల మధ్య చేరి ఆరాధించే భాగ్యం నాకు ఇస్తూ వచ్చావు తండ్రి. అందుబాటు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అవును ప్రభా, నేను కూడా ఒకప్పుడు తండ్రి పాపం అనేది లోపడి తండ్రి సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు తండ్రి ప్రభా, నన్ను ఎవరు కూడా గుర్తెరగలేని ప్రభా, నీవు నన్ను గుర్తెరిగి తండ్రి ప్రభా, నువ్వు పరలోకి మిడిచి ఈ లోకానికి దిగి వచ్చి తండ్రి ప్రభా, నీ అమూల్యమైన రక్తంతో తండ్రి నా ప్రతి పాపను కడుగుతూ వచ్చావు తండ్రి. అందుని బట్టి ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, అమూల్యమైన విశ్వాసంతో నడిపించిన దేవుడు అని నేను ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, అమూల్యమైన తండ్రి ప్రభా,
అత్యధికమైన వాగ్దానములు తండ్రి ప్రభా, నా పట్ల నువ్వు నెరవేర్చిన దేవుడు అని నేను ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. అంత మాత్రం కాదు కానీ ప్రభా, స్పష్టత్వము నుండి తండ్రి ప్రభా నీవు తండ్రి నన్ను విడిపిస్తూ వచ్చావు తండ్రి. అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభా, పవిత్రులుగా నన్ను చేసి నా దేవుడు అని నేను ఆరాధిస్తూ నా చిన్న శుద్ధి ఆరాధన జడ నేసుకృష్ణంలో అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. సర్వాధికారి, సర్వోన్నతుడ, మహోన్నతుడు, మహాగణుడైన తండ్రి, నైనా ఆది అద్వితీయుడు, ఆది సంభూతుడమైన తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి తండ్రి ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాను, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను. గడిచిన కాలం అంతానైనా తండ్రి నీ కృపాహస్తాల్లో నన్ను భద్రపరుచుకొని సజీవ లెక్కలో ఉంచినైనా తండ్రి ప్రభా, నీ మందిరంలోకి నన్ను ప్రవేశింపజేసిన విధానం కొరకు నీకు స్తోత్రాలనైనా, ఆరాధించడానికి మీరు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, ఒకప్పుడు నైనా మనుషుల చేత విసర్జింపబడిన ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకుని మీ అమూల్యమైన రక్తం చేత, నిష్కలంకమైన నిర్దోషమైన రక్తం చేత నాకు విడుదల విమోచన కలుగు చేసిన తండ్రి, నా ప్రభు, నా దేవ, సియోన్లో నా తండ్రి నన్ను పునాది రాయిగా చేసిన నీ ప్రేమ కొరకు, నీ దయ కొరకు నీకు వందనాలయ్యా. అమూల్యమైన రాయిగా ఉంటూ నా దేవ, నా ప్రభ, నైనా తండ్రి ప్రభ, నిషేధింపబడిన నన్ను నా తండ్రి ప్రభ మూలకు తలరాయిగా చేస్తూ వచ్చావు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఆత్మ సంబంధమైన మందిరముగా నా తండ్రి ప్రభ నన్ను చేస్తూ వస్తూ మిమ్మల్ని నాయన తండ్రి ప్రభ స్తుతించడానికి, మీకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి నైనా మీరు నన్ను ఏర్పరచుకున్న విధానం కొరకు నీకు స్తోత్రాలు, వందనాలు తెలియచేసుకుంటున్నాను ప్రభ. అంత మాత్రమే కాదు తండ్రి ప్రభ, సమస్తమైన దుష్టత్వం నుంచి నాయన తండ్రి ప్రభ నన్ను తప్పించి స్థిరపరుస్తూ వచ్చారు. అమూల్యమైన అత్యధికములైన వాగ్దానముల చేతనైనా తండ్రి ప్రభ నన్ను కాపాడుతూనైనా తండ్రి ప్రభ, అగ్ని వంటి మహాశ్రమల్లోనైనా తను నాకు తోడుగా ఉంటూ నా దేవ నన్ను ఆదరిస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ నిరీక్షణ కలగజేస్తూ ఉన్న నీ ప్రేమ కొరకు, నీ దయకు, నీ కృపకరకై మీకు స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో కొద్దిపాటి స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ప్రేమల తండ్రి, జీవగలిగిన దేవ, మరొకసారి మరొక పరిస్థితి దినంలో నన్ను కూడా చేర్చి మీకు స్వరక్తం ఇచ్చుకున్న సంఘంలో మిమ్మల్ని ఆరాధించడానికి, పూజించడానికి నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభా, మరి నిజంగా నేను కూడా నశించి నరకానికి పాత్రనయ్యేటువంటి నా యొక్క స్థితిలో నుంచి ప్రభా మరి మీకు అమూల్యమైన నిష్కలంకమైన రక్తంతో నన్ను ప్రభా మరి కొని ప్రభా మరి మీ యొక్క స్వరక్తం ఇచ్చుకున్న సంఘంలో చేర్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభు. ఇంకా ఒకప్పుడైతే ప్రభా మరి ఎందుకు పనికి రాని ప్రభా మరి నా యొక్క జీవితం ప్రభా మరి సీఎంలో ఉన్నటువంటి పునాదిరాయి దగ్గరికి నేను కూడా ఆత్మీయరాయిగా తీసుకొని వస్తూ వచ్చినటువంటి గొప్ప దేవ, అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభు, నా యొక్క జీవితంలో, నా యొక్క కుటుంబంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలులకై మీకు ఏమీ చెల్లించలేక కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ పాదాలకై అర్పిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వసృష్టికర్త నాయనానికి వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను ప్రభువా. ఎన్నికలు ఏం దాని పనికిరా అందాని చేతగా అందాని దోరుబొగ్గురాలు నాయన నన్ను కూడా తండ్రి భూమి మీద ఎంతగానో ప్రభ్వా, నన్ను భూమి మీద ఎంతగానో కాసి కాపాడి నీ రెక్కల కింద నన్ను దాసుకొని ప్రభ్వా తండ్రి, లోకం అనే దుష్టిత్వం నుంచి నన్ను తప్పిస్తూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను ప్రభ్వా. సజీవుడైన దేవుడును దేవుడు ప్రభ్వా నా తండ్రి, సజీవులు సజీవులుగా నా నామం స్తుతించరాను, నన్ను ఆరాధించరాని చదివించిన రీతిగా నాయన నన్ను కూడా సజీవురాలుగా చేసి పాపం అనే దుష్టిత్వం నుంచి తప్పించి సజీవురాలుగా చేసి సజీవమైన సంఘంలో ఆత్మసత్యముతో ఆరాధించబట్టడానికి నన్ను తీసుకొచ్చి నీ కృపను బట్టి నీ కొందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను ప్రభ్వా. నాని దాసుని అభిషేకించబడి ఎంతగానో ప్రభ్వా నాతో మాట్లాడిని ప్రతి మాటను బట్టి నాయన నీకు కృతజ్ఞత, స్తోత్రాలు చేస్తున్నాను ప్రభ్వా. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు నువ్వు దర్శనిచ్చి నాయన నన్ను కూడా నీ యొక్క ఆత్మ మందిరముగా కట్టబడుతూ వచ్చినందుకు ప్రభ్వా నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను ప్రభ్వా. తండ్రి నాన్న నన్ను కూడా నా తండ్రి నా ప్రభ నీ యొక్క సియోనులో నాన్న సియోని నగరంలో సియోను మూలరాయిగా నన్ను సిద్ధపరుస్తూ వచ్చినందుకు నాయన అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాను తండ్రి. నాన్న ఆకాశానికి భూమండలానికి నా జ్యూతి మెచ్చరిస్తా వచ్చినందుకు అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాను ప్రభ్వ తండ్రి నాన్న. అంతేగాక ప్రభ తండ్రి పరలోకంలో నీ చిత్తం నెరవేరిన రీతిగా భూలోకంలో కూడా నాయన నా జ్యూతిని సిద్ధపరిచి సిద్ధపరిచి నాతో మాట్లాడి మాట్లాడి నన్ను దీవించి ఆశీర్వదిస్తా వచ్చినందుకు అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాను ప్రభ.
అంతేగాక ప్రభా నా తండ్రి నాన్న సియోన్లో చేసే ప్రతి కార్యక్రమం బట్టి తండ్రి నాన్న అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాను. కుటుంబంలో చేసే ప్రతి మేలును బట్టి తండ్రి నీకు నేను ఏమిచ్చి ఏమి చెల్లించిన రుణసరాలు నన్ను తనకు తను నేను తగ్గింపుతో ఆకాశం అంతా నేను వెచ్చింపుతో నా శృతి ఆరాధన వేసునామానికి అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువ, యేసు ప్రభువ, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా మరొక దినాన్ని నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభువ నిన్ను ఆరాధించుటకు నిన్ను హెచ్చించుటకు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకే వందనములు ప్రభువ, నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువ, విశ్వసించిన వారికి అమూల్యమైన దేవుడు అవుతండి ప్రభువ, నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువ, నా జీవితంలో కూడా మరి తండ్రి ప్రభువ విశ్వాస గుంపులో నన్ను చేర్చినందుకు వందనములు తండ్రి ప్రభువ. అవును తండ్రి, ఆ యొక్క పాపములు ఉన్నప్పుడు తండ్రి ప్రభువ నీవే మరి తండ్రి ప్రభువ అమూల్యమైన రక్తం ద్వారా ప్రభువ నన్ను కడిగినందుకు ప్రభువానికి స్తోత్రములు తండ్రి. నీ యొక్క అమూల్యమైన దేవుడవు, నీ యొక్క అమూల్యమైన రక్తం ద్వారా నన్ను విడిపించినందుకు ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ప్రభువ సంఘముగా చేర్చినందుకు ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ప్రభువ అంతేకాకుండా మరి తండ్రి ప్రభువ అమూల్యమైన మరి తండ్రి ప్రభువ యొక్క మూలరాయిగా మరి తన సజీవరాయిగా ఆత్మ సంబంధమైన రాయిగా సంఘంలో ఉంచినందుకు ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ప్రభువ అంతేకాకుండా ప్రభువ నీ యొక్క అమూల్యమైన మరి తండ్రి వాగ్దానములు, అత్యధికమైన వాగ్దానములు ప్రభువ నాకు కూడా అనుగ్రహించినందుకు ప్రభువ నీకే వందనములు తండ్రి. ప్రభువ నీకు స్తోత్రములు తండ్రి. దుష్టత్వం నుంచి తప్పించినందుకు ప్రభువ నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువ ఇంత గొప్ప ప్రేమను ప్రభువ, ఇంత గొప్ప ఆధిక్యతను మరి తండ్రి ప్రభువ నాకు అమూల్యమైన దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధనను యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మహా గొప్ప దేవా, చీమగల తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక నా ఎడల కృప చూపుచున్న దేవా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అత్యున్నతమైన జీమగల సింహాసనం మీద ఆసీనుడివై నిత్యము కొటాను కూడా దేవదూతలు 24 పెద్దలు కేరుబులు సేరుబులు 4 జీవులెందు మానక పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని గాన ప్రతిగానములతో రేయింబగుళ్ళు కొనియాడబడుతున్న మహా గొప్ప దేవా, మీ వంటి వారెవరు నాయనా? మీకు సమయం ఎవరు తండ్రి? మీ వంటి వారు ఒక్కరు కూడా లేరు తండ్రి. అట్టి మహా గొప్ప దేవుడమైన మిమ్మల్ని ప్రభా నా దేవుడుగా నా తండ్రిగా మిమ్మల్ని నేను కలిగి ఉన్న విధానములకై దేవా మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన కాలమంతవునైనా సజీలకులు సంరక్షించి భద్రపరిచి కాపాడి తిరుగుదే కాల సమయంలో లేవనెత్తినైనా మీ ప్రాణమును మీ జీవము ఆయుష ధరింపజేసి దినాన సీయోను ప్రార్థన మందిరంలో నన్ను సృష్టించిన నా సృష్టికర్త అయిన మీ ఎదుటి ఈ విధంగా సాగిలపడి నమస్కరించి ఆరాధించుటకు గణపరచుటకు నాకు ఇచ్చిన విధానములకై దేవా మీకే స్తోత్రం. నేను కూడా ఒకప్పుడు ప్రభా సాతానికి అబద్ధస్థలం అని నెపకట్టలో బంధింపబడినప్పుడు ప్రభా నా నిమిత్తము తన లోక పాపాలు మోసుకునే దేవుని గొర్రపిల్లగ లోకాన్ని వచ్చి నా కోసం అనేకమైన శ్రమలు అవమానాలు నిందలు భరిస్తూ వచ్చినారు ప్రభా. తద్వారా మీ అమూల్యమైన రక్తం ద్వారా నాకు గొప్ప రక్షణ, తద్వారా మెప్పు ఘనత మహిమ ప్రభావములు ప్రభా మీ సన్నిధిలో నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు ప్రభా. అంతేకాదు ప్రభా అంతకంటే మించిన మీ అమూల్యమైన వాగ్దానాల ద్వారా తను నన్ను కూడా ప్రభా సియోను ప్రార్థనా మందిరంలో ప్రభా ఆ అమూల్యమైన రాయిగా సజీవమైన రాయిగా నన్ను సిద్ధపరుస్తూ వస్తున్నారు ప్రభా. నన్ను కూడా ప్రభా అనేకమైన యొక్క సాతాను యొక్క కబంధసలు విడిపించి సమస్తమైన దుర్నీతి నుంచి దుష్టత్వం నుంచి ప్రభా ఆ యొక్క తండ్రి కల్మషం నుంచి తను నన్ను విడిపించి నీ బిడగాని సొత్తుగా చేసుకుంటూ వచ్చినావు. అంతేగా ప్రభా నా జీవిత యాత్రలో నాకు కలుగుతున్న ఆ యొక్క శ్రమల ద్వారా ప్రభా నీ యొక్క బలమైన విశ్వాసం లేకి ప్రభా అంతేగా ప్రభా నీ పరిశుద్ధత లేకి ప్రభా నన్ను కూడా పాలు పంపులు పొందడానికి సహాయం చేస్తున్న నా తండ్రి మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నా ఎడల తండ్రి నా కుటుంబం ఎడల మీరు చేస్తున్న మేలులు బట్టి చేసిన మేలులు బట్టి కూడా తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని వేడుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయగలమ్మా తండ్రి, కృపగలమ్మా దేవా, నీ పాదములకు వందనములు సూత్రాలు చెల్లిస్తున్నాను నాయన. పరమ నుండి నాయన భూలోకానికి నా కొరకు దిగి వచ్చి నాయన నీ అమూల్యమైన రక్తంతో నీ అమూల్యమైన నాయన రక్తంతో డాగుమచ్చలేని రక్తంతో నా హృదయాన్ని కడిగి పవిత్రపరచమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నాయనా నీ దయగల హస్తాలు కప్పజెప్పుకుంటూ నాయనా ఈ సంవత్సరంలో అంతా నాయన నువ్వు కాపాడుతూ వచ్చిన దేవుడని నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. నాయన నువ్వు ఎంతో గొప్ప దేవుడని నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. అమూల్యమైన రాళ్ళ వలె నన్ను కూడా చేసినందుకు నైనా నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. నీ దయగల హస్తంతో మూటి తాకండి ప్రభువా, నీకు వందనములు తండ్రి. నాయనా ఈ దినమంతట్లోనైనా నేను నిన్ను ఆరాధిస్తున్నానంటే తండ్రి నీ వలనే దేవా. నాయనా ఈ దినమంతట్లో నాకు తోడుగా ఉండి నడిపించమని నీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. నాయనా ఎన్నో నా కుటుంబాల్లో నా పట్ల నా కుటుంబముల పట్ల ఎన్నో మేలులు చేస్తూ వచ్చిన దేవుడని నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. నాయనా నేను కూడా తండ్రి నేను నా ఒంటరితనంలో కూడా నైనా నువ్వు కాపాడుతూ వచ్చి
నన్ను రచించుతా వచ్చిన ఆయన దేవుడినైనా చక్క పెడతా వచ్చిన దేవుడని నేను ఆరాధిస్తున్నాను తండ్రి. నీ పవిత్రమైన రక్తంతోనైనా నన్ను శుద్ధి చేసి నన్ను కడిగి పవిత్రపరచమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నైనా ఈ లోకంలోనైనా ఎవరు నైనా నన్ను జ్ఞాపకం చేసుకోలేదు తండ్రి. నువ్వే నన్ను కాపాడుతూ వచ్చి నన్ను రక్షించుతూ వచ్చిన దేవుడిని నైనా నీ రక్తంతో నన్ను కడగమని కలవర సెలవులో కార్చిన రక్తంతో కన్నీరు కార్చిన దేవుడిని నేను ఆరాధిస్తున్నాను తండ్రి. ఇన్ని మేలులు చేసిన దేవునికి నేను ఏమి ఇవ్వగలను దేవా. నా చిన్న శృతి ఆరాధన నీ బంగారు పాదములకే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. తండ్రి పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్న రాజా. మరి అమూల్యమైన నీ అమూల్యమైన రక్తం తండ్రి, అమూల్యమైన రక్తంతో నాయన నా ప్రతి పాపం కడిగినవు తండ్రి నీకు వందనాలు. అమూల్య రాయిలక్క నాయన నన్ను కూడా తండ్రి రాయిలక్క చేసినందుకే నీకు వందనాలు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్న తండ్రి. వాగ్దానాలు ఇచ్చిన దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. ఈ రక్తమంతా కార్చిన ప్రతి పాపం దోషం కడిగినవు తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. నా పాపాల కోసం నా దోషాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజ్జి కూడా నీ పాదములు వందనాలు స్తోత్రం స్తుతులు నాయన. మీరు నలగొట్టబడి విరగొట్టబడరు తండ్రి, సొగసైన స్వరూపు లేకుండా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. ఎన్నో మేళ్ళు ఎన్నో ఉపకారాలు చేసుకొచ్చిన తండ్రి నేనేమిచ్చినా రుణపడినైనా రుణస్థని ఒప్పుకుంటూ నా కొద్ది స్థుతి ఆరాధన యేసుక్రీస్తునామములో నీకే సమర్పిస్తున్నా తండ్రి. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, కృప దేవా, నమ్మకమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచి వారమంతా కాపాడి భద్రపరిచి ప్రభు దినంలో నీ బిడ్డలతో చేరి ఆరాధించే భాగ్యం మాకు కలగజేస్తూ వచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రభువా, లోకం ద్వారా నాయన ఎంత పాపం చేత అపరాధం చేత సచ్చిన స్థితిలో ఉన్నవా అని నన్ను నైనా నీ ప్రేమైన కుమారుడు ఈ లోకానికి వచ్చి నైనా నీ అమూల్యమైన రక్తం ద్వారా నైనా నన్ను కడిగి ప్రత్యేకరించి ప్రభువా నన్ను ప్రత్యేకమైన రాయిగా నన్ను నింపుతూ వచ్చినాడు ప్రభువా. అందుబట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నైనా నువ్వు అమూల్యమైన రక్తం ద్వారా, డాగులు మచ్చలేని రక్తం ద్వారా నా పాపం విమోచనం అంతా ఇడిపించి నాకు మంచిగా రక్షణ నాకు కలుగజేసిన దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. ఎన్నో మేలులు ఉపకారాలు చేసే నా తండ్రికి నేనేమిచ్చేమో రుడసరాలు ఒప్పుకుంటూ నా కొద్దిపాటి స్థుతిని ఆరాధన నీకే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. సకల సృష్టికి కారణపుత్రుడా, సర్వాధికారి, సార్వత్రిక సంఘస్థాపకుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలంలో ప్రభా తండ్రి, మరి ఇక నూతన పరిశుద్ధ దిన మన ప్రభా నీ బిడ్డలతో చేరినైనా నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరచుటకు నేను నాకు చిన్నటువంటి శుభ సమయాన్ని బట్టి తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా. అవును తండ్రినైనా మరి ఆరాధన కొరకైనా మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను తండ్రి. అవును ప్రభా, నేను కూడానైనా ఈ లోకంలోనైనా మరి ఏమాత్రమైనా నన్ను నైనా ప్రేమించేవారు లేక ప్రభా తండ్రి, దిక్కులేని దాన్నై ప్రభా. ఎవరునైనా నా పట్లనైనా నైనా ఇది చూడక ప్రభా, నైనా ఒంటరిగా ఉన్న నన్ను తండ్రి మీరు ఎంతగానో ప్రభా గుర్తెరిగి తండ్రి నన్ను ప్రేమించి ప్రభా నయా నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్నారు ప్రభా. అయా ప్రతి పాపం నుంచి నన్ను విడిపించి అయా నీ అమూల్యమైన రక్తం ద్వారా, పవిత్రమైన రక్తం ద్వారా, నిష్కలంకమైన రక్తం ద్వారా ప్రభా నన్ను విమోచించి రక్షణ మారు మనసు పాపక్షమాపణ అయా నాకు తండ్రి పరిపూర్ణమైనటువంటి కృప నేను నాకు ఇస్తూ వచ్చినావు తండ్రి. అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు కానీ ప్రభా అయా నీ విలువైన వాగ్దానంలోనైనా నా పట్ల నా కుటుంబం పట్ల నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి తండ్రి నీకు వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. అవును తండ్రి, నా సమస్త దుర్నీతి నుంచి నైనా విడిపించి ప్రభా నన్ను రక్షించి నైనా మరి ఎంతగానో ప్రభా మీ కృపలో దినదినమునైనా వృద్ధిపరుస్తున్న విధానాన్ని బట్టి తండ్రి నీకు ఏమి ఇవ్వగలను ప్రభా. ఏమి ఇవ్వలేకనైనా నా హృదయపూర్వకమైనటువంటి స్తుతి అర్పణ జీవాఫలంలోనైనా నన్ను నేను తగ్గించుకుంటూ తండ్రి నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభా యేసుక్రీస్తునామమున నైనా మరి అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రేమ నమ్మకం తండ్రి, ప్రమేయకం దేవ, ఉదయకాలము ఆరాధించుకు నాకు సమర్థించినందుకు వందనాలు. అవును ప్రభా, ఆ కలవల సెలవులో మీరు కాల్చిన రక్తం ద్వారా నాకు క్షమాపణ రచనందుకు వందనాలు. యేసునామలో ఆరాధన యేసునామలో ఆరాధించినాం తండ్రి. ఆమే.
రాజులకు రాజు నాయనా తండ్రి, యేసు ప్రభా, ప్రభులకు ప్రభు, పవిత్రమైన దేవుని తండ్రి, ప్రభుల దేవ, యేసు రాజా, గొప్ప దేవ, మాన్యకుడ, రచకుడు, యేసు ప్రభా, మా అప్ప, మా తండ్రి, నీ నేను పాపిన నాయన, దుష్టును, దుర్భోగిరాలు తండ్రి, యేసు రాజా, గొప్ప దేవ, గొప్ప మాన్యకుడ, రచకుడ, యేసు ప్రభా, నీ అమోలు రక్తంతో నా శరీరం కడిగి శుద్ధం చేసి అత్యాయ పాత్ర చేత పట్టుకొని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల మా పరలోక తండ్రి, జీవము గల నాయన, జీవాధిపతి వందనాలు. పరిశుద్ధుడా, పరమ పవిత్రుడా, నీతీశ్వరుడా, నిజాయితపరుడా, మాటిచ్చి మాట తప్పున దేవా, నీకు వందనములు తండ్రి. ఓ ప్రభువా, మీరెంతో మమ్మల్ని ఎంతో ప్రేమించినారు, కనికరించినారు దేవా. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మేము పునాది వేసి నేను పాపంలో వచ్చినాను ప్రభా. మీరు దీవించి ఆశీర్వదించి సహాయం చేయండి ప్రభా. దేవా, మమ్మల్ని గురితిరిగి నీ సొత్తుగా నీ బిడ్డగా చేసుకున్నావు కాబట్టి ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాం. ఓ ప్రభా, ఈ బైబిల్ లేఖనాలు మమ్మల్ని ముందరికి తీసుకొస్తే ఆ బైబిల్ లేఖన ద్వారా తండ్రి నిన్ను ఆరాధించే మహిమ ఘనత మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజమైన ప్రభు నీవు, నిజమైన దేవుడు నీవు. దేవా, మేము కూడా తండ్రి నీ ఇంటిలో దేవా వెలుగుటకు సీగుటకు ఏం పొత్తని మమ్మల్ని వెలుగులేక దింపి నీ ఇంటిలోకి మమ్మల్ని సజీవురాలుగా మమ్మల్ని ఎంచుకున్న దానికి వందనాలు, సజీవురాలుగా మమ్మల్ని దీవించిన దానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, మొట్టమొదటిగా ప్రభా మా ఆత్మ మార్పిడి కావాలి, గుండె మార్పిడి కావాలి తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు, నీ ఇంటిలో ప్రవేశించిన దానికి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇటుమిటిగా తండ్రి నీ బలలో చేయివేసేదని కూడా నాకు ఏకి తెలియనప్పుడు నన్ను ఎంతో గుర్తెరిగి నీ సొత్తుగా నీ బిడ్డగా చేసుకునేందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ నా తండ్రికి ఏమిచ్చినా రుడస్తనే, ఏమీ ఇవ్వలేక నా విరిగి నలిగిన హృదయంతో నా హృదయపూర్వకమైన స్తుతిని ఆరాధనను తండ్రి బంగారు పాదములను ముద్దు పెట్టుకొని ఏ పరిశుద్ధ నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, కనికరంగల తండ్రి, జీవంగలిగిన యేసు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన, ఎన్నికలైన ఆదివారం ఆదివారం వరకు కాచి కాపాడు ప్రభా. నాయన, ఆదివారం పునరుద్ధమైన దినాన తండ్రి, యేసు ప్రభా, నీ బల్ల సాగిలి పడి ప్రభా. నాయన, నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకునైనా నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్న తండ్రి. నేను కూడా ప్రభా తండ్రి, యేసు ప్రభా, నేను కూడా ఒకప్పుడు ప్రభా లోకమనే మహిమలో నాయన లోకం అంత సుందరమైన నైనా తండ్రి, యేసు ప్రభు లోకంలో పడి చేటప్పుడు ప్రభా నన్ను ఎంతగానో గురితిరిగి నైనా నాకు మహిమ స్వరూపుగా నైనా నైనా మహిమ రీతిగా రాజుగా నాకు ఆరాధిస్తున్న తండ్రి. నైనా లోకంలో ప్రభా లోకమంతా విడవకాన ప్రభు చూపించిన ఆయన నీ కృపలో నన్ను తండ్రి భద్రపరుచుకునేందుకు నన్ను స్తుతించి ఆరాధిస్తుంటే తండ్రి, యేసు ప్రభా, నా కొరకునైనా నువ్వెంతనైనా నువ్వెంతగానో నన్ను నా ప్రాపం కడగటకు ప్రభా నిలువెల్ల గాయాలు పొందినైనా ఆ కీరుబట్టు వరకు రగతం కారిసిన ఆయన నా ప్రాపం కడిగినప్పుడు నన్ను పరిశుద్ధ పరిశోధించిన నా తండ్రికి నేనేమీ చెల్లించలేక ప్రభా ఏమిచ్చినా నీ కృతజ్ఞతలు ఒప్పుకుంటున్నా. కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసయ్య నామానికే సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోక నాశనుడా, నాయన నీ గొప్ప నామానికి వేలాది వందనములు నా తండ్రి. ఏసయ్య, ఎక్కడ నా తండ్రి నైనా నేను పాప ఊబిలో నుంచి లేవనెత్తిన నా ఏసయ్య, నీ గొప్ప నామానికి వేలాది వందనములు నా ప్రభా. నేను అన్నుని పాపిన నా ప్రభా, దేనికి పనికిరాని బిడ్డను నా తండ్రి ఏసయ్య. నైనా నీ గాయపనస్తంతో జీవించి రక్షించినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను నా ప్రభా. ఏసయ్య తండ్రి, నేను దేనికి పనికిరాని వాణిగా ఉన్నానన్న తండ్రి లేవనెత్తినందుకు నీకు వందనములు చెల్లించుకుంటూ నా ప్రభా ఏసయ్య నా కొద్ది స్తుతి ఆరాధన యేసు నామమును అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవుల నైనా ఏసయ్య, నీకు వందనములు, స్తోత్రం నా తండ్రి. గొప్ప దేవా ఉన్నా తండ్రి, ఈ వారం గత వారం అంతా మీరు కాసు కాపాడినందుకు నీకు స్తుతులు స్తోత్రం, స్తుతులు స్తోత్రాలు చెప్పుకుంటూ ఉన్నా తండ్రి. అవును ప్రభా, స్తోత్రం స్తోత్రం తండ్రి, వాక్యం చెప్పుకున్న కూడా ఏగుతిరాను ప్రభా. అవును నా తండ్రి, స్తోత్రం అయినా పరిశుద్ధమైన నా తండ్రి, స్తోత్రం అయినా అమ్మని తండ్రి వేసేయ నీకు వందనములు, స్తోత్రం నా తండ్రి. అవును నా తండ్రి, ఏమి ఇవ్వగలను తండ్రి, ఏమి ఇచ్చినా రడస ఒప్పుకుంటూ ఈ కొద్ది ఆరాధన స్తుతించి ప్రార్థించి అర్పించి ఆరాధిస్తున్నా తండ్రి. ఈ సమయంలో ఎవరు శ్లాఘనం చేస్తారు? ఇద్దరు బాయ్స్, ఇద్దరు గర్ల్స్ ఆరాధన చేయండి. ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరొకసారి ప్రభా నీ పరిశుద్ధ దినంలో కూడా ప్రభా నీ పరిశుద్ధులతో కూడి కూడి ప్రభా నీ నామను ఆరాధించడానికి ప్రభా మరొకసారి ప్రభా నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. మరి ప్రభా నీ దాసం ద్వారా ప్రభా నాతో కూడా మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అవును ప్రభా, నీ అమూల్యమైన రక్తం ద్వారా ప్రభా నన్ను కూడా ప్రభా పాపం నుంచి ప్రభా సాధారణ బంధకాల నుంచి ప్రభా నన్ను కూడా విడిపిస్తూ వచ్చారు ప్రభా.
అందుని బట్టి నీకే వందనాలు ప్రభా. మీరు చిందించిన ప్రభా అమూల్యమైన రక్తం ద్వారానే తప్ప ప్రభా. ప్రభా మరి నేను కూడా ప్రభా ఆ పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తూ వచ్చే ప్రభా అందుని బట్టి నీకే వందనాలు ప్రభా. ప్రసారి ప్రభా ప్రభా నీ మీద కూడా ప్రభా మేము కూడా అమూల్యమైన విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభా మమ్మల్ని కూడా ప్రభా నీ సొంత కుమారంగా చేసుకుంటూ వచ్చారు ప్రభా. అందుని బట్టి నీకే వందనాలు మరొకసారి ప్రభా. నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ప్రేమగల తండ్రి దయగల దేవా రాష్ట్రాలకు రాష్ట్రం ఆదరించటకు నాకు ఇచ్చిన భాగ్యానికే వందనాలు ఏసయ్యా. ప్రభా నేను కూడా నా పాపంలో ఉండగా ప్రభా మీరు నా కొరకు లోకంలోకి వచ్చి సేవలో మరణించి తిరిగి లేట ద్వారా ప్రభా మీ అమూల్యమైన రక్తం నా కొరకు చిందించి దేవా నా ప్రతి పాపంని కడిగి ప్రభా నాకు రక్షణ ఇచ్చినందుకే మీకు వందనాలు. నేను సాతాను చేతిలో ఉండగా ప్రభా మీ అమూల్యమైన రక్తం ద్వారా నన్ను సాతన్ చేతిలో నుండి విడిపించి ప్రభా నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకే మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. అలాగే దేవా మీరు అమూల్యమైన రాయిగా ఉండి ప్రభా మీ ఈ మందిరంను కట్టబడటకు నన్ను సిద్ధపరుస్తున్నందుకే మేము స్తుతిస్తున్నా దేవా. అలాగే అమూల్యమైన విశ్వాసం నాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాను దేవా. ఈ విశ్వాసం ద్వారా ప్రభా మీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభా నేను నీ బిడ్డగా ఉండటకు నాకు దయాన్నిచ్చినందుకే మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. అలాగే దేవా మీరు ఇచ్చిన అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలకి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ప్రభా ఈ దుష్టత్వం నుండి భ్రష్టత్వం నుండి నన్ను రోజు రోజు ప్రభా కాపాడుతున్నందుకే మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ యేసునామ నచ్చిన స్తుతి ఆరాధన మీకు అర్పిస్తున్నాను తండ్రి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకి మందన మా తండ్రి నీకు వేళ స్తోత్రం చెల్లిస్తున్నాం ఎస్ సర్వశక్తి మంత్రమైన దేవా నీకు వేళ వందనాలు చెల్లిస్తున్నాం ఎస్యా. నేను తండ్రి గొప్ప దేవుడ మేము పాపంలోనూ శాపంలోనూ సాతాన బంధకంలో నలిగి ఉన్నప్పుడు ఎస్యా మాకు నీ అమూల్యమైన రక్తం ద్వారా మాకు విమోచన కలుగజేసిన దేవా అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాను ఎస్యా. గొప్ప తోడ ఎస్యా ప్రశస్తమైన రక్తమును బట్టి నేను ఆరాధిస్తున్నాం ఎస్యా. గొప్ప తోడ ఎస్యా అలాగే ఎస్యా నీ అమూల్యమైన రాయన్ వేసే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని పరలోకం సిద్ధపరుచుతున్న దేవా ఇసే అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాను ఇసే. గొప్ప తేడ ఇసే ఇసే చిన్న స్థుతి ఆరాధన మీ పాదంలో చెంత పెడుతూ ఇసును వీడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ గల తండ్రి గత వారం అంతా కాపాడి ఆదివారం మీ స్నేహితు చేరి మిమ్మల్ని ఆరాధించి తరుణాన్ని మరొకసారి మీరు నాకు అనుగ్రహించిన విధానంపై మీకు ఎంతో వందనాలు. మరి అమూల్యమైన రక్తం ద్వారా నా ప్రతి పాపాన్ని కడిగి నీ బిడ్డగా నీ సొత్తుగా రాజులైన యాజక సమూహంగా నన్ను చేర్చుకున్న విధానంకి కూడా మీకు ఎంతో వందనాలు. అమూల్యమైన వాగ్దానం చేత నన్ను ప్రతిదినం ఆదరిస్తున్న విధానంకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసైన అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా ప్రియ పరకు తండ్రి యేసు క్రీస్తు మహారాజా మహాగణుడ నేను కూడా మన విదేక సన్నిధిలో యొక్క పక్షుద్ధమైన బిడ్డలతో కలిసి ఆరాధన చేయుటకు ఇచ్చిన ధన్యతకై మీకే ఎంతో వందనాలు చెల్లించుకున్నాం. మరి నాయన మీ యొక్క దాసం ద్వారా తెలియబడిన ప్రతి ఒక్క లేఖనానికి మీకు ఎంతో ఉందో చెల్లించుకున్నాం. మీరు మాత్రమే అమూల్యమైన వాడవగా నా యొక్క జీవితంలో కనపరచుకునే దానికి నేను ఆహ్వానం చేస్తున్నాను. అంత మాత్రమైన మీ యొక్క అమూల్యమైన రక్తం ద్వారా నా యొక్క ప్రతి పాపం నుండి విమోచన కలిగజేసిన విధానానికి నేను ఆహ్వానం చేస్తున్నాను. అంత మాత్రం కాకుండా మరైనా మీ యొక్క మీరు నాలో ఉంచిన అమూల్యమైన అంచరించలుగా అభివృద్ధి పరుస్తున్న విశ్వాసానికి నేను ఆహ్వానం చేస్తున్నాను. అంత మాత్రం కాకుండా మారైనా మీరు మాత్రం అమూల్యమైన రాయిగా సజీవమైన రాయిగా ఉంటూ మారైనా నన్ను కూడా నీ యొక్క మందిరంలో అమూల్యమైన రాయిగా ఉండాలని ఉద్దేశం కలిగిన విధానానికి నేను ఆహ్వానం చేస్తున్నాను. అంత మాత్రం కాకుండా మరైనా అమూల్యమైన వాగ్దానాలు ఇస్తూ మన ఈ యొక్క పాపలోకం నుండి కష్టలోకం నుండి మరి మీరు నన్ను తప్పిస్తున్న విధానానికి ఆహ్వానం చేస్తున్నాను. ఇన్ని గొప్ప కార్యములు ఇన్ని గొప్ప తలంపులు మరైనా మీరు నా పట్ల కలిగిన విధానానికి నేనేమి సమర్పించాను ప్రభా ఏమి సమర్పించాను కూడా సమర్పుకుంటూ ఈ కొద్ది స్థుతి ఆరాధన ప్రభు యేసుక్రీస్తు మీకే సమర్పించి ఆరాధిస్తున్నాను నా తండ్రి. దయచేసి కూర్చోండి. సమయం లేదు కాబట్టి ఆరాధన సమయం తగ్గించాము ఏమని కూర్చోండి. అయితే మొట్టమొదటిగా ఆరాధన చేసేటప్పుడు అప్పుడు లేట్ చేస్తాం ఎందుకంటే ఆంధ్రులు ఆరంభశూరులు అంటారు కానీ మనం ఆరాధన చేసేటప్పుడు మాత్రము చాలా నిదానంగా ఎత్తుకుంటాం. తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు అయిన తర్వాత అప్పుడు పోటీ పడతాం నాకు కాలేదు నాకు కాలేదని. కాబట్టి మొదట ఏమో సమయం పోగొట్టుకుంటాం. కాబట్టి సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సమయం ఎలాగంటే ఒక నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు 9:30కి అలౌ చేస్తామంటే 9:20, 9:15 ఆ టైంలో ఇంకా నువ్వు ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా అనుకో అప్పుడు వాడిని యొక్క టెన్షన్ ఏ విధంగా ఉంటుందంటే 9:25 తా ఉంది ఆడ ఎగ్జామ్ 9:30కి అలౌ చేయరు. ఆ ఒక్క నిమిషము ఆ సెకండ్స్ కూడా ఎంతో ఇంపార్టెంట్. అలాగే మన దేవుని కూడా మనం ఆరాధించాలని ఆ ఆశ ఉంటే ఆ జీలు ఉంటే సమయం ఏం పోగొట్టుకోమన్నమాట. వాళ్ళు చేస్తారు మనము మనం చేస్తాం వాళ్ళని. సో ఈ విధంగా మనము సమయం పోగొట్టుకోవటం ఎంతో
మంచిది కాదన్నమాట. నెక్స్ట్ టైం ఆ విధంగా రిపీట్ చేద్దండి, దయచేసి క్షమించండి. అన్నందుకు సరే ఒక పాట పాడుకొని ఈ యొక్క పాట ద్వారా మనం ఆరాధన చేద్దాం. మిగతా వాళ్ళందరూ లేచి పాట సంఖ్య 609 పాట సంఖ్య 609 అమూల్య రక్తం ద్వారా రక్షణ పొందిన జనులారా. కొత్తది అదే, కొత్తది 609, పాతది 596. నెహమన్న పల్లవి 4567 4567 ఈ చరణాలు మాత్రం పాడతాం. పల్లవి లేచి పాడదామండి. రక్షణ పొందిన జనులారాం, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులాను. పరిశుద్ధులారా పాడెదము, కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను, కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను, ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను, ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులాను, పరిశుద్ధులారా, పాడెదము తన రక్త ధారాలలో మన పాపములను కడిగి, తన రక్త ధారాలలో మన పాపములను కడిగి, మన కన్నులను తెరచి మనలాని మనలాని తెలు జ్ఞానముతో. అమూల్య రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులాను, పరిశుద్ధులారా పాడెదము పాపులమైన మన మీద తనయాచార్య ఘన ప్రేమ, పాపులమైన మన మీద ఘన ప్రేమ, కుమారించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లితు, కుమారించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లితు. Oh,
ప్రజలారా పరిశుద్ధులారా ఆడేదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడేదము మన రక్షకుని స్తుతించేదము మనలను చేసేను ధాన్యులుగా మన రక్షకుని స్తుతించేదము మనలను చేసేను ధాన్యులుగా మన దేవుని కనిచేదము ఆత్మా శరీరముల మన దేవుని కనిచేదము దయచేసుకూర్చోండి. బలలు పాలు పొందక ముందు ఆయన యొక్క వాక్యం ద్వారా సర్వ్ చేసుకొని యోగ్యమైన రీతిలో బలలు పాలు పొందుకు దేవుడు మనకు సాయం చేయండి గాక. కొన్ని మాటలు చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఇరవై మూడు నుండి కొన్ని వచనాలు మాత్రం 28 వరకు మనం మార్చుకోవచ్చు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన నాయన క్రొత్త నిబంధన, మీరు దీనిలో ఇది త్రాగునప్పటిల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధియగును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవముగల గొప్ప దేవ, మీరు ఎంతైనా అమూల్యమైన వాడమని, ఎందుకంటే అమూల్య రక్తమును చిందించావని, అమూల్యమైన విశ్వాసాన్ని నాలో కలుగజేశావని, అమూల్యమైనటువంటి రాయివై ఉండి మీతో పాటుగా సజీవమైన రాయిగా నేను కూడా మీతో పాటు కట్టుబడుటకు మీరు కార్యం చేయుచున్నారని, పరిశుద్ధ యాజకుడిగా నన్ను సిద్ధపరిచే దాని కొరకై మీరు ఏర్పరచుకున్నారని, అమూల్యమైన వాగ్దానములు ఇచ్చారని ప్రభు అనేక విధాలుగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి అర్పించుకున్నాం. మా ఆరాధనలు మీరు అంగీకరించినందుకే స్తోత్రాలు. పరిశుద్ధమైన మీ బల చుట్టూ మీ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా పాలు పొందుటకై మమ్మల్ని ఎంతైనా సిద్ధపరచండి. కొన్ని మాటలు తలంపులు మాకు దయచేయండి. మీకే మమ్మల్ని అప్పగించుకొనచ్చు యేసుక్రీస్తు ప్రభు నామం పేరట
స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ బలిలో మనం పాలు పొందితే మనకు ఆశీర్వాదం కదా, ఆశీర్వాదమా? ఆశీర్వాదం కలుగుతుంది కాబట్టి నేను పాలు పొందుతాను అందమా? కొంతమంది అటువంటి భావంతో పాలు పొందుతూ ఉంటారు, మహాప్రభు అన్నట్టు. ఆశీర్వాదం కాదు, శాపం వస్తుంది. కొరింథీ సంఘంలో చాలామంది ఎట్లున్నారు? రోగులుగా ఉన్నారు కదా. రోగం వస్తుంది, జాగ్రత్త. చావు వస్తుంది, జాగ్రత్త. అయితే ఏం చేయమంటారు అంటారు? యోగ్యముగా పాల్పొందాలి. అది యోగ్యముగా పాల్పొందాలి, పాల్పొందాలా? యోగ్యముగా పాల్పొందాలి. చాలాసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, మేమందరానికి వచ్చి వాళ్ళందరికంటే నేను మంచోడిని అంటుంటారు. నువ్వు మంచివాడు చెడ్డోడు కాదు పాయింట్ ఇక్కడ. ఎవరు పాల్పొందాలంటే విశ్వాసులుగా ఉండి విశ్వాస జీవిత యాత్రలో సాగిపోవచ్చుండగా, ఎక్కడైనా నేను తప్పిపోయి ఉంటే, సరైనటువంటి విధానంలో నేను ముందుకు అడుగు వేయకుండా ఉంటే, అజాగ్రత్తగా ఉంటే, తప్పిపోయిన వాడనిగా ఉంటే, అట్టివారు పరీక్షించుకొని పాలు పొందాలి. నీకు రక్షణ అనుభవం లేదనుకోండి, మౌనంగా ఉంటే మంచిది. దీని గురించి నీకు అర్థమే కాలేదనుకో, మౌనంగా ఉంటే మంచిది. తీసుకుంటే ఆశీర్వాదం అనకూడదు, తప్పవుతుంది. సరే, క్లుప్తంగా మనము కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఎట్లా పాలు పొందాలా? యోగ్యంగా పాలు పొందాలి. చూడండి, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండవ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం కలిసి చదువుకుందాం అందరూ. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు, కానీ తను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. ఎవరు యోగ్యులు? అది అంతే కదా. కాబట్టి ప్రభు నన్ను మెచ్చుకోవాలా, నా జీవిత యాత్ర విశ్వాస జీవితాన్ని ప్రభు మెచ్చుకోవాలా, తోటివారు కాదు. అయితే ఒక విచారకరమైన విషయం ఏంటంటే, ఇదే అధ్యాయంలో మనం చూస్తాము కొరింథీలో ఉన్న విశ్వాసులు ఎట్లున్నారంటే ప్రభు మెచ్చుకోవాలా అని లేరు. ఎట్లున్నారు? తమ్మును తామే అమ్మాట చూద్దాం. 10వ అధ్యాయంలో 12వ వచనం. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకున్నటకైనను, వారితో సరిచూచుకున్నటకైనను మేము తెగింపజాలము, కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపులేక ఉన్నారు. అది వాళ్ళ స్థితి. తమను తాము మెచ్చుకునేవాళ్ళు, నా ఇట్లా వాడు ఎవరో ఒకరు ఉన్నంట, వాని కాళ్ళకు వాడే మొక్కున్నాడంట, నా ఎంతటి వాడు లేక నీ ఎంతటి వాడు ఎవరు లేరు అని నాకు నేను పూజించుకునేది అట్లా. కాబట్టి కొరింథీయుల విశ్వాసులు తమ్మును తామే మెచ్చుకుంటున్నారు. వాళ్ళు చేసిన మొట్టమొదటి పొరపాటు, ప్రభు చేత నేను మెచ్చుకోబడాలా, ప్రభు నన్ను మెచ్చుకోవాలా, ప్రభువుకు ప్రీతికరంగా జీవించాలా, ప్రభువును సంతోషపెట్టాలా, ఇవన్నీ ఏం లేదు. వారి ఆలోచన అంతా ఎప్పుడు కూడా నేను మెచ్చుకోవడం, నన్ను నువ్వు మెచ్చుకోవడం, నువ్వు నన్ను మెచ్చుకోవడం, నేను నిన్ను మెచ్చుకోవడం, ఆహా ఎంత బాగున్నాం అనుకో. అది వాళ్ళ స్థితి. మన స్థితి కూడా అట్లే ఉందేమో, ఆలోచించుకోవాలి కదా. రెండవది వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తమను తాము మెచ్చుకోవడం ఒకటి, పౌలు ఏమంటున్నాడు, అట్టి వాళ్ళతో మేము జత కట్టం, జత ఉండం. తర్వాత వాళ్ళు చేసినటువంటి ఇంకొక సంగతి ఏంటంటే చూడండి, 12వ వచనంలో వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూచుకొని చున్నదా,
వాళ్ళు రెండవ పని ఏం చేస్తున్నారు? ఒకరితో ఒకసారి చేసుకుంటున్నారు. అంటే నేను నిన్ను అబ్బా నన్ను చూడయా అంటే అన్న బాగున్నారు మీరు అంటారనుకోండి, నేను నిన్ను చూసి అన్న భలే బాగు మీరు చాలా బాగున్నారు అంటే మనం ఒకరికంటే ఒకరు బాగున్నాం అనుకుందామా, అట్లా అనుకుంటా ఉన్నారు. మనము ఎవరితో సరి చూసుకోవాలా? ఎవరితో సరి చూసుకోవాలా? సరిచేసి కొన్నుడి ఆయన్నతో కూడా సమానులగునట్లు. తేటగా పాడుకుంటాం కానీ మనమేం దాన్ని పట్టించుకోం. ఒక దైవజండి చెబుతుండే, క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు, అబద్ధాలు పాడతారు. అది సరిచూసుకునేటి ఆయనతో కూడా సమానులగునట్లు, అది మన సరైనటువంటి కరెక్షన్ అండి. కాబట్టి ప్రభువుని చూడాలి మనం, ప్రభువుని చూడాలి. అందుకే పౌలు కూడా ఏమన్నా అంటే, నన్ను నేనే విమర్శించుకున్నాను, నాలో ఏం దోషం కానరాకపోతే నన్ను విమర్శించువాడు ప్రభువే లేక దేవుడే అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రెండు చేయడం ద్వారా ఈ కొరింది విశ్వాసులు ఎలాగున్నారు, ఎలాగున్నారు, ఎలాగున్నారు త్వరగా ముగించుకుందాం. అవచనంలో ఉంది గ్రహింపు లేక ఉన్నారు, నో అండర్స్టాండింగ్. వాళ్ళకేం లేదు, నో అండర్స్టాండింగ్. మనకు నో అండర్స్టాండింగ్, విని విడిచిపెట్టడమే నో అండర్స్టాండింగ్, అంతేనా? కాబట్టి అదనమాట. దానికంటే ముందు పౌలు వారికి అనేక సూచనలు ఇస్తూ వచ్చారు, వాళ్ళు ఇట్లున్నారని చివరిలో చెప్తూ, దానికంటే ముందు కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు వాళ్ళు ఎలాగుంటారు. కొన్ని మాటలు మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. అంటే అనేక సంగతులు ఉండొచ్చు, అయితే కొన్ని మాత్రము మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలా, హౌ వీ హ్యావ్ టు లీడ్ అవర్ స్పిరిచువల్ లైఫ్, ఎట్లా కొనసాగించుకోవాలని జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా 10వ అధ్యాయంలోనే చదువుకుందాం, 3-4 వచనాలు కలిసి చదువుకుందాం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయించాలనంత బలము కలవై ఉన్నవి. మేము శరీర ప్రకారము యుద్ధము చేయము అని చెప్తూ శరీరధారులమై నడుచుకొనుచున్నను అంటాను. ఎట్లా నడుచుకుంటున్నారు? శరీరధారులుగా నడుచుకున్నారు, శరీరానుసారంగా కాదు. గమనించాలా, మనము శరీరానుసారంగా నడుచుకోకూడదు. పౌలు కూడా ఏమంటున్నాడు, మేము శరీరధారులమై నడుచుకుంటున్నాం. అంటే ఐఎమ్ ఇన్ ఫ్లెష్, ఐఎమ్ ఇన్ ది బాడీ, శరీరంలో ఉన్నాను కదా, సాగిపోతుండాలి అన్నాడు. భౌతికంగా నేను ఇలాగే ఉండాల్సిందే, అన్నం తినాలా, మాట్లాడాలా, పనులు చేసుకోవాలా, అది శరీరధారులుగా శరీరం కలిగిన వారుగా నడుచుకోవాలా. అయితే యుద్ధము చేసేది కాదు, అక్కడ ఉంది కదా 3వచనం 4వచనం. శరీరధారులుగా నడుచుకుంటున్నాము కరెక్టే, అయితే శరీర ప్రకారము యుద్ధం చేయం. యుద్ధం ఎందుకు వచ్చింది మధ్యలో, మధ్యలో యుద్ధం ఎందుకు వచ్చింది అంటే ఆత్మీయ జీవితము, విశ్వాస జీవితం అనేది ఇట్ ఈజ్ లైక్ వార్, ఇట్ ఈజ్ లైక్ స్ట్రగుల్. అందుకే నేనేమంటానంటే ఆత్మీయ జీవితం అనేది ఇట్ ఈజ్ ఎ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్, నిరంతర పోరాటం. కాబట్టి పౌలు అంటున్నాడు మన ఆత్మీయ జీవితంలో యుద్ధము అనేది అనేక విధాలుగా ఉండేది మన జీవితము యుద్ధము. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, మన జీవిత కాలము యుద్ధ దినములు
కావా, యుద్ధ కాలము కాదా అని రాయబడింది. సరే, అది వేరే అంశం అనుకోండి. అంటే పౌలు చెప్పే మాట అంటే శరీర ప్రకారం యుద్ధం చేయం. ఈ మధ్య అంకు ఒక అంకులు చెబుతుండే మన సహవాసంలో, మనము నెట్టబడవచ్చు. నెట్టబడవచ్చు అంటే ఎవరైనా వచ్చి నువ్వు వచ్చి నన్ను దెబ్బేయచ్చు, పక్కకి చెప్పించాలయ్యాను దెబ్బేయచ్చు. నేను నిన్ను దెబ్బకూడదు అంటే నువ్వు దెబ్బతావని కాదు, ఎవరైనా కానీ ఎనీబడి అవుట్సైడ్ కానీ ఇన్సైడ్ కానీ మనము దెబ్బపడవచ్చు కానీ దెబ్బకూడదు. మనం కొట్టబడవచ్చు కానీ కొట్టకూడదు. అదనమాట. అంటే పౌలు అంటున్నాడు, మేము శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణాలు కూడా రాత్రి కూడా చెప్పుకున్నాం, మా యుద్ధోపకరణాలు కూడా ఆత్మీయమైనవి, ఆత్మ సంబంధమైనవి, బలం దుర్గములను పడదొచ్చే బలం కలవి. కాబట్టి పౌలు ఎప్పుడు కూడా శరీరానుసారమైన యుద్ధం చేయలే. వాళ్ళకు కొరింథీయులకు పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, మేము ఎప్పుడూ శరీర ప్రకారం యుద్ధం చేయలేదు అంటూ ఉన్నాడు. కాబట్టి మీరు కూడా చేద్దండి అని వారికి సలహా ఇస్తూ ఉన్నాడు. మీరు కూడా ఆత్మీయ యుద్ధోపకరణాలు కలిగి ఉండండి, కత్తులు కటార్లు కాదు, ప్రేమ, మేలు చేయడం, ప్రార్థన చేయడం, ఇంకా ప్రభుకి అప్పగించుకోవడం, ప్రేమతో మాట్లాడడం, ఇవన్నీ ఆయుధాలు. కాబట్టి మనం ప్రశ్నించుకునేది ఏంటంటే, ఏ విధంగా ఎటువంటి యుద్ధం మనం చేస్తున్నాం, లేక ఎటువంటి ఆయుధాలు మనం కలిగి ఉన్నాం? ద్వేషం, కోపం, ఆగ్రహం, ఇట్లా ఆయుధాలు ఉన్నాయా మన దగ్గర? కాబట్టి మన ఆత్మీయ పోరాటం అనేది ఏ విధంగా చేస్తున్నాము, ఎటువంటి ఆయుధాలతో చేస్తున్నాము అనేది ప్రాముఖ్యమైనది. మనము ఆత్మీయ యుద్ధోపకరణములు కలిగి ఉండాలి. అందుకే పౌలు ఎఫెసు విశ్వాసులతో కూడా ఏమన్నా అంటే, మనము పోరాడింది శరీరులతో కాదు, అధిక లోకనాథంతో, అధికారులతో, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. కాబట్టి మనము శరీరులతో పోరాడినట్లే పోరాడుతూ ఉంటాం చాలా సందర్భాల్లో కదా. సంఘ జీవితంలో, సమాజ జీవితంలో శరీరులతో పోరాడినట్లే పోరాడుతుంటాం. పౌలైతే ఏమన్నాడు, మనం పోరాడేది శరీరులతో కాదు. అంటే మనం శరీరులతోనే పోరాడుతాం. నేను ఇట్లా అయ్యేదానికి పలాని అక్క కారణం అంటాం, పలాని అన్న కారణం అంటాం. కారణమా? కాదు, శత్రువు కారణం కావచ్చు మన వెనుక. ఆత్మీయ పోరాటం కదా ఇది. ఎప్పుడు శత్రువుని గురించి మనం ఆలోచించాలి, శత్రువుని గురించి, మన ఎదుటి కనబడేటువంటి వ్యక్తిని గురించి కాదు, వ్యక్తిని గురించి కాదు. కాబట్టి అందుకే పౌలు ఏమని సలహా ఇచ్చాడంటే వాళ్ళకి, ఒకరినొకరు కొట్లాడుకోండి అని సలహా ఇలా, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఆ సర్వాంగ కవచంలో ఎట్లున్నాయి ఆయుధాలు? ఆయుధాలు ఎట్లున్నాయి? కత్తులు ఉన్నాయా? బాంబులు ఉన్నాయా? ఏమున్నాయి? వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, రక్షణ అనే శిరస్త్రాణం ఉంది. ఈ ఆయుధాలతో మనం సాగిపోతున్నామా, లేకుంటే శరీర సంబంధమైన ఆయుధాలు వాడుకుంటున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. శరీర సంబంధమైన ఆయుధాలు మనం వాడుతూ ఉంటే మనము అయోగ్యంగా పాల్పొందినట్లు. మనము వీ హ్యాడ్ టు రిపెంట్ ఫర్ దట్, పశ్చాత్తాపడాలి. అది మనం గుర్తించాలి. ఒకటి. రెండవదిగా చూడండి, 10వ అధ్యాయంలోనే 5వ వచనం, 6, 5వ వచనం కలిసి చదువుకుందాం. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి
ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి, ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి అని పౌలు చెప్తా ఉన్నాడు. అంటే మా ఆలోచనలన్నీ కూడా క్రీస్తుకు అప్పగించుతా ఉన్నాం, క్రీస్తు ఆలోచనకు అప్పగిస్తామన్నాం. వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో మా ఆలోచన కాదు, ఎవరి ఆలోచన? క్రీస్తు ప్రభు యొక్క ఆలోచన. మనము పరీక్షించుకుందాం, మన ఆలోచన ఏముందా? కొన్ని స్థలాల్లో చెప్తూ ఉంటారు, అన్న నేను చెప్పినట్లే చేయాలి. ఎట్లా చేయాలా? నేను చెప్పినట్లే చేయాలి, ప్రభు చెప్పినట్టు కాదు. కాబట్టి అయితే పౌలు ఏమంటున్నా అంటే, మా ఆలోచనలన్నీ కూడా క్రీస్తుకు చేరపడతాం, క్రీస్తుకు అప్పగిస్తామన్నాం. కాబట్టి ఆయన వాక్యం చెబుతుంది, ఆయన ఆలోచన సదాకాలము నిలుచును అని చెప్తుంది. కాబట్టి సదాకాలం నిలిచే ప్రభు ఆలోచనలోనికి మనం రావాలి, ప్రభు ఆలోచన తీసుకునేవారుగా ఉండాలి. తర్వాత ముందుకెళ్దాం, చూడండి 8వ వచనం అందరు కలిసి చదువుకుందాం. పడద్రోయుటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. పడద్రోయుటకు కాక మిమ్మను కట్టుటకే. కాబట్టి మనకు ఇవ్వబడేటువంటి స్థానం కానీ, మనకు ఇవ్వబడేటువంటి అధికారం కానీ ఆత్మీయ జీవితంలో దేనికి ఉపయోగిస్తున్నాడు పౌలు? కట్టేదానికి, కట్టేదానికి. మనం దేనికి ఉపయోగిస్తున్నాము? పరీక్షించుకోవడం, పడదోసేదానికే. కరెక్ట్. అయితే మనం ఒప్పుకుందాం ప్రభుతో, ప్రభు ఇంతకాలం నేను పడదోసే పని చేసిన, ఎవరిని కట్టలేను నేను, కట్టబడిన వలన పడదోస్తూ ఉన్నాను నేను, కాబట్టి నన్ను క్షమించు ప్రభువా, నేను కట్టి వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తా ఉంటాను, నన్ను అడిగితే నన్ను ఏమని చెప్తానంటే, ఒక సంఘంలో ఏ సంఘమైనా ఎల్డర్ షుడ్ బి ఏ బిల్డర్. ఎల్డర్ ఎట్లా ఉండాలా? అది ఎల్డర్ అంటే నాకు అధికారం, దాని కొరకు కాదు. ఎల్డర్గా దేవుడు అవకాశం ఇచ్చాడంటే ఏం చేయాలి మనం? వీ హావ్ టు బిల్డ్, బిల్డ్ కట్టాలి. కాబట్టి కట్టే పని. కాబట్టి పౌలంతా కట్టే పని చేస్తూ వచ్చాడు, పునాది వేశాడు, తర్వాత కట్టాడు, ఇతరులను కూడా ఉపయోగించుకొని కట్టాడు. కాబట్టి మనము దేనికి ఉపయోగిస్తున్నాం? మన స్థానాన్ని, మన అధికారాన్ని అనేది మనం పరీక్షించుకోవాలి. కట్టుటకు ఉపయోగిస్తున్నామా అనేది మనము ఆలోచించాలి, లేక పడద్రోస్తూ ఉన్నామా? కాబట్టి పడద్రోసే అధికారం లేదు మనకి, పడద్రోసి నష్టపరిచే అధికారం లేదు. మనం జవాబు చెప్పాలి, దేవునికి జవాబు చెప్పాలి. కాబట్టి మనము పరీక్షించుకునేటువంటి సమయం. ముగింపుకు వస్తే 11వ అధ్యాయానికి వస్తే చూడండి, మొదటి కొరింది 11వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. పదకొండవ అధ్యాయము చెప్పుకున్నాం కదా, అయోగ్యముగా. దానికంటే ముందు ఒక మాట, అందుకే ఒక మాట ఏంటంటే, పౌలు 10వ అధ్యాయంలో 2 కొరింథీయులకు 10వ అధ్యాయంలో చెప్తూ చివరికి ఏం చెప్పాడంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలా. అంటే మన అతిశయ కారణము, మన అతిశయం కూడా ప్రభువే. ఏ ప్రభు అయితే మనకు అమూల్యమైన వాడుగా ఉన్నాడో ఆ ప్రభువే మనకు అతిశయ కారణం. ఆయన్ని బట్టి మన అతిశయం, ఆయన్ని బట్టి మన ఘనత, ఆయన బట్టి మనము సంతోషించేది, ఆయన్ని బట్టి మనము ఆనందించేది, హెచ్చించుకున్నా కూడా ఆయన్ని బట్టే, బికాజ్ ఆఫ్ అవర్ లార్డ్ అని మనం చెప్పుకోవాలి.
తర్వాత మనం 11వ అధ్యాయానికి వస్తే, మొదటి కొరింథీ 11వ అధ్యాయానికి వస్తే చదువుకుందాం 30వ వచనం, అందరు కలిసి చదువుకుందాం. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు, అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. మీలో అనేకులు ఎట్లున్నారు? బలహీనులు, రోగులు, చాలామంది నిద్రిస్తున్నారు. మన మధ్యలో కూడా చాలామంది అలాగే ఉండొచ్చు. ఎందుకంటే కొరింథీ సంఘంలో చాలా పరిచర్య ఉంది, చాలా తలాంతులు కలిగిన వ్యక్తులు ఉన్నారు, చాలా జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. వాళ్ళనే పౌలేమంటున్నాడు, మీరు చాలామంది బలహీనులు, రోగులు, చాలామంది నిద్రిస్తున్నారు. ఇప్పుడు మీకు లేక మనకందరికి కూడా ఒక ప్రశ్న, ఎందుకు అలాగున్నారు చెప్పండి. మనకు తెలిస్తే కదా మనం ఏదైనా సరి చేసుకునేది. ఎందుకు కాదు, అక్కడే ఉంది కదా ఇందువలన అని చెప్పారు కదా. ఇందువలన అంటే మనం ఏమి ప్రశ్న వేసుకోవాలా? ఎందువలన అంతే కదా. ఇందువలన అంటే ఎందువలన, ఎందువలన పైన 29వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. ఎందువలన వివేచింపక తిని త్రాగువాడు. మనము వివేచనతో పాలు పొందుతున్నాం మరి, లేక వివేచనతో పాలు పొందుట అంటే ఏంటి చెప్పండి. వివేచనతో పాలు పొందుట ఎట్లా, నేను వివేచించి ఎట్లా పాలు పొందితే నేను ఈ బలహీనతలోనికి, రోగి స్థితిలోనికి, చావు స్థితిలోనికి రాకుండా ఉంటాను? ఏది సరిగ్గా విమర్శించుకోవడం అంటే ఏది? నేను చెప్తాను ఏం చెప్తానంటే నేను అనుకుంటాను అనుకో, ఈ వారము పాలు పొందేదానికి నాకు ఏదో ఆటంకం కలుగుతుంది అనుకోండి. ఒకరితో సమాధానం పడాలి, నేను ప్రాక్టికల్గా పైన సమాధానం పడితేనే నాకు ఫ్రీడమ్ వస్తుంది, లేకుంటే నువ్వు పాలు పొందొద్దని అనిపిస్తుంది. నేనేమనుకుంటానంటే నేను ఒక్కరిని పాలు పొందకపోతే ఏమనుకుంటారు? వీడెవడో, వీడేదో రాంగ్ చేశాడు అనుకుంటారు అని ఒకటి. మరి పలాని వాళ్ళంతా పాలు పొందారు కదా, నేను పాలు పొందకపోతే ఎట్లా? అది వివేచించకుండా పాలు పొందడం అంటే. మనం పాలు పొందేది వాళ్ళ కోసమా? వాళ్ళ కోసం, ఇళ్ళ కోసమా? వాళ్ళ కోసం, ఇళ్ళ కోసం పాలు పొంది చచ్చేది లాస్ట్కి, రోగులైపోయేది, బలహీనులైపోయేది, అంతేనా? వద్దు. నీకు కాన్షియస్, నేరారోపణ చేయకుండా ఉన్నప్పుడే పాలు పొందు. అట్లనే నేను పాలే పొందను అనకూడదు. అయితే నేను ఐ హ్యావ్ టు సెట్ రైట్ థింగ్స్, సరి చేసుకోవాలి. కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన సహవాసం ఎట్లా ఆరంభమైందంటే 41వ సంవత్సరంలో జోహోషమ మద్రాసులో ఎట్లా ఆరంభమైందంటే, ఇట్లా బల్ల విషయమై వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఎవరైనా సమాధాన పడలేకుంటే ఇతరులతోటి పాలు పొందకూడదు అని చెప్పినప్పుడు ఆ కాంపౌండ్లోనే ఉండే వాళ్ళతో ఎవరితో ఉన్నా సమాధానం లేకపోతే పాలు పొందేదానికంటే ముందే లేచిపోయి వాళ్ళతో సమాధాన పడి మళ్ళీ వచ్చి పాలు పొందేవాళ్ళు. అట్లా ఆరంభమైంది మన సహవాసం, రాను రాను ఆచారం అయిపోయింది, అంతే కదా. కాబట్టి ఆచారయుక్తంగా పాలు పొందేదంతా కూడా మనకు బలహీనత కలిగిస్తుంది, రోగం కలిగిస్తుంది, నిద్ర కలిగిస్తుంది, లేక చావు కలిగిస్తుంది ఆ సమయాలు. కాబట్టి ఆత్మీయ నిద్ర కూడా కావచ్చు. కాబట్టి ఎందుకు ఇదంతా కలుగుతుందంటే, ప్రభు శరీరమని వివేచింపక
తిని త్రాగు. వివేచించి పాలు పొందాల, అది యోగ్యముగా పాలు పొందాల. పరీక్షించుకొని ప్రభు చేత క్షమించబడి ప్రభు రక్తంతో కడగబడి పాలు పొందాలి. అందుకే మనం మౌనంగా ఉంటాం, మౌనంగా కనిపెడతాం కొంతసేపు. కాబట్టి అది ప్రభు కోరేటువంటిది. ఆ విధంగా మరి అందుకే పౌలు అంటామన్నాడు, కూడి వచ్చి రావడం అనేది శిక్షావిధి కలగకుండా. అంతేకాదు మనల్ని మనమే విమర్శించుకున్నాడు, తీర్పు పొందకపోదాము. ఇక్కడే మనము విమర్శించుకుంటే లేక సరి చేసుకుంటే తీర్పు తీర్చుకుంటే ఈ విషయం నేను సరిగా లేను అని చక్కపరుచుకొని పాలు పొందితే అది ప్రభువుకు సంతోషం కలిగించేది, మనకు క్షేమాభివృద్ధి కలిగించేది. చివరికి ఈ బల్ల దేని కొరకు ఉంది అంటే, ఇది పునాది సత్యం అనుకోండి, అపొస్తలుల 2:42 ప్రకారంగా ఇట్ ఈస్ ఫౌండేషనల్ ట్రూత్. 2:42 ఏం చెబుతుంది? సహవాసమందును రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయటందును ఎడతెగగా ఉండండి అని చెప్తుంది. అంతేకాదు యేసు ప్రభువు యొక్క శరీరము రక్తము ఆయన మనకు కొరకు దేనికి ఇచ్చాంటే, మనకు మన జీవిత యాత్రలో మనకు బలమిచ్చేకి ఆయన శరీరము రక్తము మనము అనుభవించేది. అంటే ఇది సాదృశ్యం ఒకటి, తర్వాత ప్రభువునే మనం అనుభవించడం ద్వారా మన యాత్రా జీవితంలో మనకు బలం కలుగుతుంది. ఒక చరణం ఉంది, మంచి చరణం పాడుకొని ప్రభుకి అప్పగించుకుందాం. నీదు యాత్రలో బలమిచ్చుటకు తనదు దేహ రక్తమును, నీదు యాత్రలో బలమిచ్చుటకు తనదు దేహ రక్తమును, ముదముతో అర్పించిన ప్రభుకే హల్లెలూయా పాడెదము, ముదముతో అర్పించిన ప్రభుకే హల్లెలూయా పాడెదము. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. కాబట్టి మన యాత్రలో బలమిచ్చేకి యేసు ప్రభు వారు తన దేహాన్ని రక్తాన్ని అప్పగించాడు. విశ్వాసముతో పాలు పొందడం ద్వారా, తర్వాత ఆ ప్రభువును అనుభవించడం ద్వారా మన జీవిత యాత్రలో మనం బలము పొందుతాం, మనం బలం పొందుతాం. అందుకే పౌలు నన్ను బలపరచువాడు అన్నాడు, నన్ను బలపరిచేవాడు ప్రభు. కాబట్టి మనలో ఉన్న ప్రభు మనల్ని బలపరిచేవాడు అని గుర్తించాలి. ఆయన మనకు బలం ఇచ్చేది అది వేరే సంగతి, మనలో ఉన్న ప్రభు మనల్ని బలపరుస్తాడు. హీ హింసెల్ఫ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మన ప్రభువే మనకు బలం. రెండు విషయాలు కదా ఇక్కడ, బలమిచ్చేది బలముగా ఉండడము, రెండు విషయాలు కూడా. ప్రభువు బలమిస్తాడు, ప్రభువే బలం. అందుకే దావీదు ఏమన్నాడు, యెహోవా నాకు బలమిచ్చేవాడు అనలే, లార్డ్ హింసెల్ఫ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవానే నాకు బలం. కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి మన ప్రభువుతోటి మనం సరిపోల్చుకొని చక్కపరుచుకొని ఎక్కడ తక్కువ పడ్డాను, ఎక్కడ శరీరానుసారంగా యుద్ధం చేస్తూ ఉన్నాను, ఎక్కడ నా సొంత ఆలోచన తీసుకుని వస్తూ ఉన్నాను, ఎక్కడ పడద్రోస్తూ ఉన్నాను. దేవుని ప్రజలను పడద్రోయడం అంటే ఏంటి, పోయి దొబ్బడమా, అది ఇది చెప్పి నష్టపరచడమే అంతే కదా. ఉన్న వీళ్ళు ఏం చెప్పి నష్టపరచడము, మరి బలహీనమైనటువంటి మాటలు మాట్లాడడము. నేను బలహీనంగా ఉన్నాననుకోండి, అందరినీ ఏం చేస్తా, బలహీన నేను ఒక్కడినే ఉంటే ఎట్లా, అందరినీ తొక్కు. కాబట్టి లేదు నేను కట్టేవాడిని,
ఐఎమ్ ది బిల్డర్, నేను కట్టేవాను. ప్రభు కట్టుచుండగా నేను ఆయనకు సహకారిని, సహకారి. కాబట్టి కట్టే పని అన్నప్పుడు మనకు నెహెమ్యా జ్ఞాపకం వస్తాడు కదా. అక్కడ అప్పుడు ప్రజలు ఏం చేశారంటే, కట్టే పని మంచి పని చెడ్డ పని, నెహెమ్యా మాట చెప్పాడు కదా, ఈ మంచి కార్యం చేయుటకు బలము తెచ్చుకొనిరి అని రాబడి. ఈ మంచి కార్యం చేయుటకు, ఈ మంచి కార్యం చేసే బలం తెచ్చుకుందామా లేకుంటే పడగొట్టే బలం తెచ్చుకుందామా? మంచి కార్యం చేసే. కాబట్టి అలాగే చేస్తున్నాం లేకుంటే అంతేకాకుండా మనల్ని మనమే మెచ్చుకుంటున్నామా? మనల్ని మనమే ఒకరితో ఒకరు పోల్చుకుంటా ఉన్నామా? ఆత్మీయ గ్రహింపు లేకుండా ఉన్నామా ఎంతకాలం? కాబట్టి ఈ మధ్యాహ్నము ప్రభుకు అప్పగించుకొని యోగ్యముగా పాలు పొందడం ద్వారా మనము నిజమైనటువంటి ఆత్మీయ శక్తిని బలాన్ని పొంది మన జీవిత యాత్రలో సాగిపోదాం గాక. ప్రభు మనకు సహాయం చేయను గాక. దయచేసి మోకరించండి.